ఎవరు ఈ గంగావతరణ కథని అనుమానాలు పెట్టుకోకుండా విని నమ్మి నమస్కరిస్తున్నారో అటువంటి వారి యొక్క సమస్తమైన కోర్కెలు తీరుతాయి. వారు ఎన్ని పాపములను ఇతపూర్వము చేసిన వారైనా ఆ బాధలు పొందకుండా వారి పాపములను మానసికంగా గంగా దర్శనం చేస్తూ విన్నారు కనుక, గంగా స్నానం కాదు గంగావతరణమే విన్నారు కనుక వారి పాపములు పటాపంచలైపోయాయి. నిన్నటి రోజున చాలా వైభవోపేతంగా వల్లీ కళ్యాణం జరిగింది. ఇక ఇవాల్టి రోజు ప్రవచనానికి సంబంధించినంత వరకు మనకి శివ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా పరమ పవిత్రమైనటువంటి ఘట్టంగా మనం భావించేటటువంటిది గంగావతరణం. అది ముకుటాయమానం. ఇంకా దానితో సమానమైనటువంటి ఘట్టం ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. అలా నేను అనడానికి మళ్ళీ వెంటనే నాకు ఇవాళ ఇంకోటి స్ఫురణలోకి వచ్చింది. ఇప్పుడు ఆ మాట అనగానే దీనికన్నా చాలా అత్యంత ఆశ్చర్యకరమై భగవంతుని యొక్క అనుగ్రహము, భగవంతుని యొక్క కారుణ్యము ఇంత వశుడైపోయేటట్టుగా ఉంటాయా? అసలు ఇలా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందా? ఇంతగా భగవంతుడు లొంగిపోతాడా అని మనం ముక్కు మీద వేలు వేసుకుని వినవలసినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన రేపటి రోజున వివరణ చేస్తాను. ఎందుకు అలా అనవలసి వచ్చిందంటే, ఇప్పుడు నేను ఈశ్వరుడి కారుణ్యమునకు ఇదే గొప్పది అన్నాను. కాదు, అంతకన్నా గొప్పది ఇంకోటి ఉంది, అందుకని అది రేపు చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించే వాటిలో గంగా అవతరణం ఒకటి. కానీ అది పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం. మీరు రామాయణంలో విన్నారు, శకర చక్రవర్తి యొక్క కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి తమ యాగాశ్వం అక్కడ కనపడింది అని, అక్కడ గుర్రం కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని ఒక నిర్ణయానికి వచ్చేసి చేతికి దొరికిన కట్టెలు కర్రలు మొదలైనవి పట్టుకుని ఆయన నింద చేస్తూ ఆయన మీదకి పరిగెత్తారు. మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు నాశనం చేసేయడానికి. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కావ్యకంఠ గణపతి ముని నాసిక్లో తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆ ఆలయపు అర్చకుడు ఆయన మీద దొంగతనాన్ని అంటకట్టాడు. అంటకట్టి ఆయన్ని కొట్టాడు. కొడితే ఆయన ఏమనలేదు. ఆయన్ని తిట్టాడు, తిట్టరాని తిట్లు తిట్టాడు. ఆయన ఏమనలేదు. జుత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు గుళ్ళోంచి బయటికి, తపస్సు చేసుకుంటున్న వారిని ఈడ్చుకొచ్చి 10 మంది మధ్యలో పారేసి కొట్టి, వీడే ఈ దొంగతనం చేశాడు, ఆలయంలో ఉన్న సొత్తు ఎత్తుకుపోయాడు నిన్న రాత్రి అని ఆయన మీద ఫిర్యాదు పెట్టాడు. ఈలోగా పోలీసులు ఆ సొత్తుని అమ్ముతున్న అసలు దొంగని పట్టుకుని తీసుకొచ్చి గుళ్ళు ఆ సామాన్ ఇచ్చేశారు. ఇంతసేపు నిగ్రహం పెట్టినటువంటి కావ్యకంఠ గణపతి ముని ఇత పూర్వం ఆయన్ని ఆ నాసిక్ పట్టణంలోనే చాలా మర్యాదతో గౌరవించినటువంటి ఒక ఉన్నత కుటుంబీకుడు వచ్చి, మిమ్మల్ని అంత కొడుతుంటే కనీసం నేను చెయ్యలేదు దొంగతనం, ఎందుకనలేదు అన్నారు. అంటే ఆయన అన్నారు, ఇంత పనికి మాలిన మాటలు నన్ను అంటూ నిందారోపణ చేశాడు కనుక కొద్ది కాలములోనే ఈ నాసిక్ పట్టణమునందు గొప్ప గొప్ప ప్రకృతి వైపరీత్యములు పుట్టుగాక అని శాపవచనం విడిచిపెట్టారు. నిజంగా అలా జరిగిందండి. నాసిక్లో ఒకప్పుడు భయంకరమైనటువంటి భూకంపం వచ్చేసింది. కాబట్టి మహాత్ముల యొక్క శక్తి ఎక్కడుంటుంది అంటే, వాళ్ళకి ఇంకా ధనస్సు బాణాలు ఇవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళ నోటి వాక్కే శక్తి. అది పిడుగు కన్నా ప్రమాదకరం. ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టేశారనుకోండి, అంతే, ఇంకా అలా ఉండిపోతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. జగద్గురువులై ఆర్షధర్మ ప్రతిష్టాపన చేసి వేద విరుద్ధమైన వాదనలను ఖండించి అద్వైత తత్వాన్ని బోధ చేసి మన లోకానికి అంతటికీ కూడా ఇంత భక్తి సామాగ్రిని పంచిపెట్టినటువంటి శంకర భగవత్పాదులు కేరళలో వాళ్ళ అమ్మగారు శరీరం విడిచినప్పుడు జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన చేత కోపమును చెంది శంకరాచార్యులు వారు కోపాన్ని పొందిన సందర్భం ఇంకోటి లేదు. తాను పుట్టినటువంటి ప్రదేశంలో, అటువంటి కేరళ రాష్ట్రంలో సనాతన ధర్మమును ప్రబోధము చేసేటటువంటి పీఠము ఉండకుండుగాక అని శాపం ఇచ్చారు. వారు పుట్టిన దేశంలో కేరళలో పీఠం లేదు, కర్ణాటకలో శారదా పీఠం ఉంది. మీరు చూడండి,
మహాత్ముల మాటలు ఉత్తినిపోవు. కనుక కపిల మహర్షి కళ్ళు తెరిచి చూశారు, ఏమిటి కేకలేమిటి అల్లరేమిటని. మీదకొచ్చి పడుతున్నారు సగరులు. వెంటనే ఆయన కోపాన్ని పొంది ఒక్కసారి చూసి హుం అన్నారు. అంతే, వారిలోంచి పుట్టినటువంటి కోపము అగ్నిహోత్రంగా మారింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే 60,000 మంది బూదికుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. చూసి వాళ్ళకి జలతర్పణ చేద్దామని గబగబా వెళ్ళి నీళ్లు పట్టుకొస్తున్నాడు. పట్టుకొస్తుంటే గరుత్మంతుడు అన్నాడు, ఇలా మహాత్ముల యొక్క క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమైనటువంటి జలములకు అధికారము లేదు. ఈ నీటిని విడిచిపెడితే, సామాన్యంగా ప్రాణాన్ని విడిచిపెట్టిన వాడైతే జలతర్పణ అందుతుంది వాడికి, కానీ వీళ్ళు ఒక మహాత్ముని యొక్క క్రోధాగ్ని చేత మరణించారు కాబట్టి వీళ్ళకి నువ్వు ఇచ్చే జలతర్పణలు అందవు, వీళ్ళు ఊర్ధ్వలోకాల్ని పొందరు, వీళ్ళు ఇలాగే ఉగ్రత్వమును పొంది తిరుగుతూ ఉంటారు. వీళ్ళ భస్మరాశులు తడవాలంటే ఆకాశము నుండి గంగ భూమి మీదకి ప్రవహించాలి. ఎక్కడ పడున్నారు వీళ్ళు? పాతాళలోకంలో పడున్నారు. ఎక్కడి స్వర్గలోకం, ఎక్కడి పాతాళలోకం? పాతాళానికి గంగ ప్రవహించాలి. ప్రవహించి వచ్చి ఈ బూది కుప్పల మించి ప్రవహించాలి. ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణలైనట్లుగా భావింపబడి వీళ్ళ దాహం తీరి, వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నత లోకాలని పొందుతారు. కాబట్టి నువ్వు ఈ నీటితో జలతర్పణ చెయ్యకు అన్నాడు. దీనికోసం బెంగ పెట్టుకున్నారండి ఇక్ష్వాకు వంశంలో. నాకు తెలిసి ఇక్ష్వాకు వంశంలో తరింపచేసేవాడు లేక కొన్ని తరాల పాటు అలా పడిపోయినటువంటి సందర్భం ఏదైనా ఉంటే ఒక్క సగర చక్రవర్తి బిడ్డల వల్లే ఉంది. ఇలా పడిపోయి ఉండిపోతే తర్వాత దిలీపుడు వెళ్ళిపోయాడు, సగరుడు వెళ్ళిపోయాడు, చాలా కష్టపడి ప్రయత్నం చేసి అంశుమంతుడు వెళ్ళిపోయాడు, దిలీపుడు వెళ్ళిపోయాడు, భగీరథుడు వచ్చేశాడు, వీళ్ళు అలాగే ఉన్నారు. వీళ్ళకి జలతర్పణలు లేవు, వీళ్ళకి పితృకార్యాలు లేవు, వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు భగీరథ ప్రయత్నము అని మనకు ఒక మాట వచ్చింది. ఆ భగీరథ ప్రయత్నం ఎక్కడ ప్రారంభమైంది అంటే, సాధారణంగా లోకంలో ఒక మాట ఉంటుంది, అసంభవము, ఇది జరగదు. అసంభవములు ఎప్పుడు సంభవములవుతాయి? పట్టుదల కలిగినటువంటి వాడి సంకల్ప బలం చేత, వాడికున్న పరమేశ్వర భక్తి చేత అసంభవములు సంభవములే అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన తపస్సు చేయడానికి బయలుదేరాడు. తపస్సు చేయడానికి బయలుదేరినటువంటి వాడు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడండి? అయోధ్యలో పరిపాలన చేస్తున్నాడు. అయోధ్యకి దగ్గరలో ఎన్ని గొప్ప గొప్ప పట్టణాలున్నాయి, కాశీ మొదలైన పట్టణాలన్నీ ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఆయన ఆ పట్టణాల్లో తపస్సు చెయ్యలేదు. ఎక్కడ చేశాడంటే దక్షిణ భారతదేశానికి వచ్చి గోకర్ణంలో తపస్సు మొదలుపెట్టాడు. గోకర్ణంలో తపస్సు ఎందుకు చెయ్యాలి? మనకి ఒక ప్రశ్న మీరు వేసుకుని జవాబు కోసం ప్రయత్నం చెయ్యకపోతే మీకు ఎప్పటికీ దాని యొక్క వైభవం అందదు. మీరు గంగావతరణము అని చదివేటప్పుడు గోకర్ణంలో తపస్సు చేశాడు అని మీరు చదివేశారనుకోండి, నేను దోషం అని అనను, కానీ గోకర్ణంలో ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు నిన్నటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేస్తే అక్కడ ఎందుకు చేశావు అంటే, ఏదో ప్రాతిపదిక ఉండాలి కదండి. 400 మంది గృహస్థులు, మిగిలిన కొన్ని వేల మంది కూర్చుని చూడడానికి ఈ ప్రాంతం ఇరుకవుతోంది, అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఏదో ఒక ఆలోచన లేకుండా ఉత్తిని అక్కడ వెయ్యరు కదా తీసుకెళ్ళి, అది దిక్కు సరిపోతుందా, అలా పెట్టచ్చా, భూశుద్ధికి ఏం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి, అవి అమలు చేస్తాం. అలా గోకర్ణానికే ఎందుకు వెళ్ళాలి? గోకర్ణానికి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా అంటే, గోకర్ణమునకు ఒక ప్రత్యేకత ఖచ్చితముగా ఉన్నది. ఏమిటో తెలుసా అండి గోకర్ణానికి ఉన్న ప్రత్యేకత? మీరు తెలిసి చేసినా తెలియక చేసినా పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నవాడు ఒక్కసారి శివనామోచ్చారణం చేస్తే వాణ్ణి గోకర్ణంలో పూజ చేసేటట్టుగా పుట్టిస్తారు. ఇప్పుడు మీకు ఇందులో ఏమర్థమైంది? గోకర్ణంలో పూజ చేయడం అంటే గోకర్ణంలో శివలింగం మీద ఓ చుక్క నీళ్లు పోయడం అంటే, గోకర్ణంలో శివలింగం మీద ఒక్క మారేడుగణం వెయ్యడం అంటే,
దానికి గత జన్మలలో పూర్వపుణ్య బలము ఉన్నవాడు తప్ప గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళలేడు, వెళ్ళి శివలింగారాధనము చేయలేడు, ఎందుకు చేయలేడు? అలా చేస్తే అక్కడ ఏదో గొప్ప విషయం జరిగి తీరుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా అనుసంధానం, దీనికి ఏమైనా ప్రమాణం ఉందా ఇలా చెప్పడానికి? ఉన్నది. ఎక్కడ ఉన్నది అంటే, పూర్వం ఒక బ్రాహ్మణ కాంత ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చాలా గొప్ప తల్లి. ఆవిడ పేరు సౌమిని. ఆవిడ ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశారు తండ్రి గారు. ఇద్దరూ కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు పెళ్ళైన కొద్ది నెలలకే భర్త విగత జీవుడయ్యాడు. ఆవిడకి వైధవ్యం సంప్రాప్తించింది. బహుసౌందర్య రాశి, విశేషించి ఆ భర్త లేడు. దీని చేత పురుషులు ఈవిడిని తమ వలలో వేసుకునే ప్రయత్నం చేశారు. అదొక దురదృష్టకరమైన సంఘటన. నేను దాని గురించి పెద్ద విశేషంగా విపులీకరించక్కర్లేదు. అందులో ఆవిడ ఒక్కరి దోషమే ఉందని నేను అనుకోను. ఖచ్చితంగా ప్రపంచం కూడా అలా ఉంటుంది. కాబట్టి ఈవిడ ఒక బలహీనమైన క్షణంలో ఒకరికి వశురాలయ్యింది. వశురాలైతే ఆనాడు ఉన్నటువంటి కట్టుదిట్టమైన ఆచారముల చేత బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా ఇటువంటి పని చేసింది కాబట్టి అసలు జ్ఞాతులందరూ విడిచిపెట్టారు. అది విచిత్రం. జ్ఞాతులంటే ఇంటి పేరు ఉండి ఆ గోత్రం ఉన్న వాళ్ళెవ్వరూ కూడా ఈమెనని అక్క చెల్లెలుగా ఇంటికి రానివ్వమని వదిలిపెట్టేశారు. ఎప్పుడైతే వదిలిపెట్టేశారో ఈవిడ సమాజమునందు చాలా సంస్కారమునందు చాలా విలితిగా ఉండేటటువంటి ఒక వ్యవస్థలో జన్మించినటువంటి వ్యక్తితో జీవనాన్ని గడపడానికి అలవాటు పడింది. అటువంటి అలవాటు పడి ఉండడం చేత ఆయనకి సంతానాన్ని కంది. కానీ ప్రతిరోజు ఆవిడ కళ్ళు సేవించేది. ఆవిడ బ్రాహ్మణ కాంత. ఆవిడకి ప్రతిరోజు మాంసం ఉండాలి. మాంసము తిని జీవించాలి. మీరు నన్ను క్షమిస్తే ఒక మాట నేను చెప్తాను సభాముఖంగా, నాకేం భయం లేదు ఇలాంటివి చెప్పడానికి. చెడిపోయిన బ్రాహ్మణుడు ప్రవర్తించేంత వ్యగ్రంగా ఎవరూ ప్రవర్తించలేరండి. నేను ఎన్నో చూశాను సమాజంలో సంఘటనలు. అసలు నిజంగా అలా ఉండడానికి సహజమండే అని మీరు అనుకునే వాళ్ళకన్నా దారుణంగా ఉంటాడు భ్రష్టుడైన బ్రాహ్మణుడు సమాజంలో. ఆ భ్రష్టత్వం వైపుకి వెళ్ళకూడదు. కాబట్టి ఏమైంది, ఇప్పుడు ఆవిడ కళ్ళు తాగుతోంది, ఆవిడ మాంసం తింటోంది. ఒక్కసారి లోపలక బుద్ధి ప్రవేశిస్తే హీనత్వం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఒకనాడు భర్త అని అనడం కుదరదేమో, ఉన్నటువంటి స్థితి రీత్యా ఆయన ఎక్కడికో వెళ్ళాడు పని మీద. ఈవిడికి ఒక రాత్రి వేళ మాంసాహారాన్ని తినాలని కోరిక పుట్టింది. ఎంతటి వ్యగ్రతతో కూడినటువంటి జీవిగా ఈవిడ మారిపోయిందంటే, వెంటనే ఆవిడ చూరులోంచి ఒక పట్టా కత్తిని తీసింది. పెరట్లోకి పశువులు కట్టబడేటటువంటి ప్రదేశానికి ఒక దీపం పట్టుకుని వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మేకలలో ఒక మేకని నరికేసి తెచ్చి వండుకు తినేస్తుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ అటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఆవిడ జీవనం. వెళ్ళిపోయి ఆవిడ కత్తి పట్టుకుని వెళ్ళి చాలా కళ్ళు తాగి ఉంది. అపభ్రంశమైన మనస్సుతో ఉంది. ఆ వ్యగ్రతలో ఆవిడకి సరిగ్గా ప్రాణుల యొక్క గుర్తింపు కలగలేదు. చేతిలో ఉన్న దీపం కొట్టుమిట్టాడుతోంది. నల్లని మేక అనుకుని ఒక నల్లని ఆవు దూడని నరికేసింది. నరికేసి ఆ ఆవు దూడని ఇంట్లోకి తీసుకొచ్చింది. చచ్చిపోయిన ఆవు దూడని నెత్తురు కారుతుండగా తెచ్చి ఆ కత్తితో తోలు తీసేసి మాంసాన్ని పచనం చేసుకోవడానికని దీపం దగ్గర పెట్టుకుంది. దగ్గర పట్టుకున్న తర్వాత చూస్తే ముఖం వంక చూసింది ఆవు దూడ. అప్రయత్నంగా ఆవిడ నోటి వెంట ఒక మాట వచ్చింది, శివ శివ అని. అంతే అంటే ఎక్కడో సంస్కార బలం దాగి ఉంది. ఒకప్పటి సంస్కారం ఒక్కసారి పైకి లేచింది. అబ్బబ్బబ్బా, ఆవు దూడని చంపేశాను అనుకుంది. శివ శివ అంది. అంతే కానీ ఆవిడ వెనకంజ వేయలేదు. కళ్ళు తాగి ఉంది. ఉత్తర క్షణం పోయింది ఆ సంస్కారం. కొన్ని కొన్ని పదార్థాలను అందుకే సేవించవద్దని చెప్తారు. ఒక కొత్త సంస్కారం ప్రారంభమవుతుంది మనిషిలోంచి, వ్యగ్రతతో కూడిన సంస్కారం. దాన్ని మీరు స్థిరపరచుకోకూడదు. ఈశ్వరుడు మీకు ఇచ్చిన దాంతో ఉన్నతి వైపుకి వెళ్ళాలి. కానీ పతనావస్థ వైపు వెళ్ళే పదార్థం తీసుకోవడం ఏమిటండి, పాడు చేసుకోవడం ఏమిటి? కాబట్టి ఒక స్త్రీ హద్దులు దాటిపోయింది.
ఇందులో మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఏ విషయంలో తప్పు జరిగితే భ్రష్టత్వం ఎంత దూరం ఎడుతుందో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆవిడ ఆవుని ముక్కలు చేసేసింది, ఆ పచ్చిమాంసపు ముక్కలు కొన్ని తీసి ఉడికించుకుని తినేసింది. శరీరంలో బలం అంతకాలం ఒకలా ఉండదు కదండి, శరీరం జర్జరీభూతం అయిపోతుంది. ఆవిడ వృద్ధురాలైపోయింది, వృద్ధురాలైపోయి కట్టకడన ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. యమభటులు ఆవిడ్ని తీసుకెళ్లారు, ఆవిడ పాపమును పుణ్యమును బేరీజు వేశారు. ఇది విచిత్రం. అక్కడ ఒక తర్కం జరిగింది, సరే పాపం ఇంతుంది, ఇంత పాపానికి ఏం చేయాలి, దానికి పెద్ద విశేషం ఏం లేదు, రకరకాల శిక్షలు, దిక్కుమాల శిక్షలు వేసేయచ్చు, దీనికి ఏం చెయ్యాలి, శివశివ అన్న మాటకి ఏమైనా చెయ్యొచ్చా. ఈ శివశివ అని రెండు మాటలు మాత్రం అంది, రెండు మాటలు శివశివ అన్నందుకు ఈవిడికి ఏ పుణ్యం ఇవ్వవచ్చు అని అడిగారు. అడిగితే యమలోకంలో పెట్టినటువంటి బాధలు పెట్టగా అత్యంత హేయమైన సంస్కారమున్న కుటుంబమునందు పుట్టించి చీకటి పడిన తరువాత ఈవిడ నడుస్తుంటే ఎవరికీ తెలియనంత నల్లటి రూపంతో పుట్టించి పుట్టుకతో అంధురాల్ని చేసి కుష్టవ్యాధిని కట్టపెట్టండి. కాబట్టి యవ్వనము వచ్చేటప్పటికీ ఒంట్లోంచి పుండు పుట్టి చీవు నిప్పులు అలా కారిపోతుండాలి, ఎవ్వరూ దగ్గరికి రాకూడదు, పుల్లటి కంపు వస్తుండాలి శరీరంలోంచి, ఎప్పుడు ఈగలు దోమలు ముసురుతూ ఉండాలి, చేసిన పాపం అనుభవింపబడాలి. అందుకే కొన్ని కొన్ని ప్రాణులు అలా పుడతాయి లోకంలో. కాబట్టి ఇప్పుడు ఈ పాపం అంతా అనుభవంలోకి వెళ్ళిపోవాలి. శివశివ అన్నందుకు గోకర్ణం మాత్రం చేర్చండి అన్నారు. చూశారా, శాస్త్రం శాస్త్రమేనండి. మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న వేయచ్చు, ఏమండి శివశివ అంటే గోకర్ణానికి వెళ్ళిపోతారా, అలా ఉంటుందా అని మీరు అనుమానపడచ్చు. నేను ఒక్క మాట చెప్తాను, ఆలోచించండి. మీరు మీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు రోజు ఫైల్ పట్టుకెళ్ళినప్పుడు తమరు నిన్న చెప్పింది ఫైల్ రాసేశానండి అంటారు కదా, తమరు అన్న మూడు అక్షరాల్ని తీసి ఉరే అని మార్చండి. తమరు అండం మానేసి ఉరే నిన్న నువ్వు చెప్పింది ఫైల్ పెట్టేశాను అని అక్కడ పెట్టండి. మీ సీట్లోకి వెళ్ళేటప్పటికీ రెండింటిలో ఒకటి వస్తుంది, ఒకటి ట్రాన్స్ఫర్ ఆర్డరు లేకపోతే సస్పెన్షన్ ఆర్డర్ కదండి. ఏం భాషలో ఉన్నవి కావా, ఉరే అన్న అక్షరాలు లోకంలో వ్యవహారంలో ఉన్నవి కావా, ఉరే అన్న అక్షరాలు తామారు అన్నవి వ్యవహారంలో ఉన్నవే, అవి శంకరుడి వల్ల వచ్చినవే, ఇవి శంకరుడి వల్ల వచ్చినవే. ఈ మూడు అక్షరాలు పక్కన పెడితే ఇంత వ్యగ్రతతో కూడిన ఫలితం ఎందుకు వచ్చింది, ఆ అక్షరములనే మార్చి పక్క పక్కన పెడితే ఫలితం అలా వచ్చినప్పుడు సృష్టిలో శివ అన్న రెండు అక్షరాలని కలిపి పెట్టినప్పుడు ఈ ఫలితం ఇస్తే మీకేమిటి అభ్యంతరం. తమరు పెడితే మీరు ప్రశాంతంగా ఉన్నారా, ఉరే పెడితే సస్పెన్షన్ వచ్చిందా, ఈ లోకంలోనే వచ్చిందే. మీకన్నా ముందు పుట్టినవాడు అధికారి అయినందుకు మీ మీద అంత అధికారం చెలాయించగలుగుతున్నాడే. సర్వలోకములను సృష్టించినటువంటి పరమేశ్వరుడు ఆయన నామం చెప్పినంత మాత్రం చేత నువ్వు ఈ ఫలితం ఈ అని అంటే మీరు ఎందుకు అభ్యంతరపడాలి, మీకెందుకు బెంగు ఉండాలి, మీకెందుకు అనుమానం ఉండాలి ఆ విషయంలో. ఒక విషయాన్ని మీరు తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న దాన్ని సదాచారములోకి తెచ్చుకోవడం వేరు. దేశము కాలము అని రెండు ఉంటాయి, ఇవి కలియడం చాలా కష్టం అండి. దేశం ఉంటుంది, కాలం ఉంటుంది. మీరు చూడండి, దేశము మా ఇంట్లో కూర్చున్న దేశమే, అయ్యప్ప స్వామి గుళ్ళో కూర్చున్న దేశమే. మా ఇంట్లో కూర్చుని శివాష్టోత్తరం చదివాననుకోండి అష్టోత్తరం చదివానంటారు, ఇక్కడికి వచ్చి కూర్చుని నేను అష్టోత్తరం చదివాననుకోండి 108 పక్కన 3 పెడతారు, అన్నిసార్లు నామం చెప్పినట్టు ఖాతాలో వేస్తారు. ఎందుకంటే ఇది ఆలయ ప్రాంగణం, ఇక్కడ ఏది చేసినా సహస్రం కింద లెక్కేస్తారు. అలాగే స్వయంభూయంగా ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి ఏది చేసినా అనంతం, దాన్ని మీరు లెక్క పెట్టలేరు ఇంకా శక్తిని. కాబట్టి దేశము కాలము. కనుకనే మనం ఏం చేస్తున్నాం, రేపు మహాశివరాత్రి నాడు కేవలం పూజ చేయడం కాదు, పూజ చేసి అందరికీ ఒక 30 సమయం ఇచ్చి, ఇదే కదండి మనకంటూ ఏదైనా మిగిలితే ఇదొక్కటే మనకి మిగిలేది, మహాశివరాత్రి నాడు ఆలయ ప్రాంగణంలో పూజాంతర్గతంగా మౌనం వహించి శివనామం 2 రాయండి, 3 రాయండి, మీరు ఏ గతుల్ని పొందుతారు. కనుక అందరం శివకోటి పుస్తకాలు తెచ్చుకుని ఆ రోజున ఒక 30 సేపు శివనామములను రాస్తాం. ఇది మనం జీవితంలో చెయ్యవలసిన పనులు.
కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని ఎక్కడికి తీసుకెళ్లి పుట్టించారు? మరుజన్మలో భయంకరమైనటువంటి సంస్కారం కలిగినటువంటి ఒక కుటుంబమునందు పుట్టుక చేత బొగ్గు వంటి వర్ణంతో, ఆ వర్ణంతో పుడితే వచ్చిన నష్టమేం లేదు, కానీ దానితో పాటు అంధురాలు, ఇది పెద్ద ప్రమాదం. ఏమీ తెలియదు పుట్టినప్పటి నుంచే ఆవిడ అంధురాలు. దానికి తోడు చాలా చిన్న వయస్సులో ఆవిడ కుష్ఠవ్యాధి పట్టుకుంది, ఒళ్ళు ఒళ్ళంతా పాకేసింది. ప్రాణం పోతుందా? పోలేదు. ఇదండి అసలు మీకు ప్రపంచంలో ఈశ్వరుడు వేసేటటువంటి శిక్ష ఎప్పుడు కనపడుతుందో తెలుసా అండి? అన్నీ తెలిసి ఉన్నవాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకే వచ్చింది సామెత. ఈశ్వరుడు వ్యాధితో పాటు దీర్ఘజీవనాన్ని కూడా ఇచ్చేస్తే ఇంకా నరకం ఎక్కడో ఉండదు. చాలండి, అప్పుడు తెలుస్తుంది అనుభవం అంటే ఏమిటో. అప్పుడు తెలుస్తుంది శివనామం రాయకపోవడం ఏమిటో. అప్పుడు తెలుస్తుంది భగవత్ కథ వినకపోవడం అంటే ఏమిటో. అప్పుడు తెలుస్తుంది ఒక దేవాలయానికి వెళ్ళకపోవడం అంటే ఏమిటో. ఎవరు ఉద్ధారకులు అనుకున్నామో వాళ్ళు. ఈ మధ్య కాలంలో రిపీటెడ్ గా పేపర్స్ లో వస్తుంటే అసలు ఈ సంస్కారం ఎటుపోతోందనిపిస్తోంది. ఇంకా ఈవిడ ఎక్కువ కాలం బతకదని హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసేస్తే, నేను ఒక వారం క్రితం పేపర్లో చదివాను, తీసుకొచ్చి ఆవిడికి అంత్యేష్టి సంస్కారం చేసేశారు. తీసుకొచ్చి ఆవిడ్ని పాతి పెట్టేయడానికి గొయ్యి తవ్వేసి ఆవిడ్ని అందులో పెట్టేసి పూజ చేయిపోయారు. ఒక పేపర్లో వచ్చిందండి, నేను అబద్ధం ఆడలేదు. పూజ చేయిపోతుంటే పక్కన ఇంకో శవాన్ని పాతి పెట్టడానికి వచ్చిన వాళ్ళు చూశారు. చూసి అదేటాడు మూలుగుతోంది, కొంచెం ఊపిరింది, అదేమిటి పాతి పెట్టేస్తున్నారన్నారు. హాస్పిటల్ వాళ్ళు ఇంకుండదు, తీసుకెళ్లిపోమన్నారండి. మాకు రెండే గదులు, ఇల్లు లేదు, తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోం? పెట్టుకోవడం కుదరదు, ఎలాగో చచ్చిపోతుంది కదా. ఇప్పుడు ఆవిడకేం తెలిసి ఏమిటి, ఎలాగో స్పృహ తప్పిపోయింది. ఓ మాట్లాడదు, ఓ తాగదు, ఎందుకు? అందుకని చేసేద్దామని చేసేస్తున్నామండి, గొడవ మేము పడలే ఉన్నారు అంటే వాళ్ళు అడిగిపోయి పక్క వాళ్ళు ఇంత హేయమైన పని ఏమిటని ఆవిని రక్షించి తీసుకెళ్ళమంటే, అప్పుడు వాళ్ళు ఇంటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి డబ్బు పోగు చేశారండి. పోగు చేసి ఆవిడికి ఇచ్చారు. ఇచ్చి అమ్మ మీ ఇంటికి తీసుకెళ్ళండి, చచ్చిపోయే వరకు ఉంచుకోండి అంటే చచ్చిపోయాక తీసుకొచ్చి సమాధి చేశారు. వేరు విషయం అనుకోండి, బట్ ఎటు వెళ్ళిపోతుంది సమాజం మీరు ఆలోచించండి. ఏమిటి ఇది, ఇవాళ ఉన్నట్టు ఉంటుంది అనుకుంటున్నారా? నేను మొన్న పేపర్లో చదివి ఆశ్చర్యపోయాను. ఈ తూర్పుగోదావరి జిల్లాలో కచేరీలు చేస్తే ఒక మహాతల్లి వెంట సంగీత విద్వాంసులు పరిగెడుతుండేవారట. ఎన్ని సభలలో ఆవిడ సన్మానాలు పొందారోట. మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆవిడ కచేరీలు పెట్టించేవారట. అంత సంపన్నురాలు, అంతటి సంగీత విదుషీమణి, ఎన్నో ఇంగ్లీష్ చదువుకున్నారట. ఆవిడ ఇవాల్టి రోజున హైదరాబాద్ లో, నేను ఆ విన్యూ మర్చిపోయాను, మీకు గుర్తుందమ్మా, చిక్కడపల్లిలో ఆవిడ ఒక రాత్రి వేళ తన పవిట కొంగు పరుచుకుని ఆవిడ పడుకుని ముష్టెత్తుకుని జీవిస్తోంది. ఆవిడ ఒక పెట్టె పెట్టుకుని, ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఆవిడ్ని, తెలుసండి. ఫారిన్ బేస్డ్ అసోసియేషన్స్ ఆవిడకి ఆశ్రయం ఇచ్చే. ఇవాళ పురాణాలు ఉత్తినే వచ్చాయని మీరు అనుకోకండి, పురాణ కథలు ఉత్తినే రాలేదు. మిమ్మల్ని వెనకనున్నవన్నీ మీ సొమ్ముని చూసి ఉన్నవి. మీతో ఉండేది ఈశ్వరుడు ఒక్కడే, వాడొక్కడే మీకు రక్షకుడు. ఎవ్వరూ రక్షించలేని బలహీనమైన క్షణంలో మీకు రక్షణ ప్రసరిస్తే వాడి వల్లే. నేను పరమ ధైర్యంతో పునః పునః నాకు ఈశ్వరుడిచ్చిన అనుభవంతో నేను మీకు ఈ మాట చెప్తున్నాను, బాగా జ్ఞాపకం పెట్టుకున్నాను. కాబట్టి ఈశ్వరుడు యందు భక్తితో ఉండి తీరవలే. తెలిసి తెలియక చేసిన పాపకర్మని ధ్వంసం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని ఎక్కడికి వెళ్లే అవకాశం ఇచ్చారు? ఆ రెండు మాటలు ఆవిడ అని ఉండి ఉండకపోతే ఎక్కడికి వెళ్ళిపోయేదో చూడండి. ఆ జన్మ ఇప్పుడు శివశివాన ఆవుదూడని చంపింది. ఇప్పుడు ఆవిడ్ని గోకర్ణం వెళ్లే ఏర్పాటు ఇచ్చారు. ఎలా వెడుతుంది గోకర్ణం? అందరూ వదిలిపెట్టేశారు. బా, అసలే అంధురాలు, కుష్ఠరోగి. వదిలిపెట్టేస్తే ఆవిడ అలా నిలబడితే ముష్టి వేయడానికి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు. ఒళ్ళంతా పుళ్ళు, చీము, నెత్తురు, పురుగులు కారుతూ ఉండేవి ఒంట్లోంచి. ఒకసారి వ్యాధి సంక్రమించాక పాప ఫలితంగా పాపం చేసేయడం తేలికండి. అనుభవంలోకి వ్యాధి రూపంగానో ఇంకో రూపంగానో వచ్చాక ఎవడు పంచుకునేవాడు? ఎవడో పంచుకోడు. ఎవడు చేశాడో వాడు అనుభవించవలసిందే. కాబట్టి ఏమైంది, ఇప్పుడు ఆవిడ ఏడుస్తూ ఎవరైనా అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారా అని ఏడుస్తుంది.
ఆ సమయంలో మహాశివరాత్రి నాడు గోకర్ణ క్షేత్రాన్ని చేరుకుని పూజ చేసుకోవాలని పాదయాత్రగా వెళ్ళిపోతున్నారు కొంతమంది. మేము మొన్న దక్షారామం వెళ్ళిపోయినట్టు. నాకు ఆ పాదయాత్రలు అంటే అదో సంతోషం. పూర్వం ఒక్కడనే వెళ్ళిపోయేవాడిని, ఈ మధ్య చాలా మందితో కలిసి వెళ్తున్నాను, అంతే తేడా. కాబట్టి వెనక చాలా మంది కలిసి పాదయాత్ర చేస్తున్నారు. అప్పుడు వాహనాలు లేవు కదండి, అందుకని అందరూ వెళ్ళేటప్పుడు ఉత్తినే ఈ ఊరేమిటండి ఆ ఊరేమిటండి, లేకపోతే వెడుతూ కూడా మళ్ళీ ఆఫీస్ గురించో వెడుతూ కూడా మళ్ళీ ఏదో దిక్కుమాల సబ్జెక్టో ఎత్తుకోకూడదు, భగవత్ సంబంధంగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి చక్కగానే. కాబట్టి వాళ్ళందరూ జయ జయ శంకర హర హర శంకర అని నిన్న మీ అందరూ చూడండి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అంటూ వెళ్ళారు. అలా వాళ్ళు చక్కగా నామం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈవిడ ఏం చేసింది, ఇక్కడ ఉంటే ఎలాగో పెట్టేవాడు లేడు, వీళ్ళందరూ వెళ్తున్నారు కదా బాటసారులు కనుక వెళ్ళేటప్పుడు వీళ్ళ అన్నాలు కట్టుకుని పెడతారు. ఈ నామం వినపడుతుంటే మనం కూడా అలా అంటూ వీళ్ళ వెనకాల వెళ్ళిపోతే వీళ్ళు భక్తి తత్పరులు కాబట్టి నన్ను తోసేయరు, చీ అని విసిరేయరు కాబట్టి వీళ్ళ వెనకాల వెళ్ళిపోతాం. నామం ఆగిపోతుంది, కళ్ళు కనపడవు కదా ఆవిడికి, ఆగిపోతే వీళ్ళు ఆగారని గుర్తు, నేను ఆగుతాను. మళ్ళీ వీళ్ళు కదిలితే నామం చెప్తారు, వీళ్ళతో పెడతారు. వీళ్ళు ఎందుకు ఆగుతారు, అన్నమో ఏదో తింటారు. ఇంతమంది భాగవతులు కాబట్టి ఇంత హీన రూపంతో ఉన్న నన్ను వదలరు, కొంచెం పెడతారు. ఇంతే ఆవిడ ప్రేమ. ఆవిడకి గోకర్ణం పెడదామని తెలియదు, వాళ్ళు గోకర్ణం పెడుతున్నారని తెలియదు కాబట్టి వెంటబడింది. ఏదో పెడుతున్నారు. చిట్ట చివరికి మహాశివరాత్రి నాడు వీళ్ళందరూ గోకర్ణం వెళ్ళిపోయారు. అప్పటి వరకు అంటూ పెడతారు కానండి, గోకర్ణం వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు పెడతారు? ఎవరి మానాన వాళ్ళు ఆలయంలోకి వెళ్ళిపోయారు, ఎవరి మానాన వాళ్ళు అభిషేకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈవిడ అక్కడ కూర్చుని ఏడుస్తోంది, మళ్ళీ అన్నం పెట్టేవాడు లేడు. అపారమైన ఆకలి, ఆ ఆకలితో చెయ్యి చాపి అన్నమో రామచంద్ర అని ఏడుస్తోంది. ఎవరైనా ఏమైనా పెడతారేమో అని. అది మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు ఎవరు ఏమి పట్టికెడుతున్నా ఈశ్వరార్చనకి పట్టికెడతారు, కానీ తము తినడానికి లోపలికి ఏం పట్టుకెళ్ళరు కదా. కాబట్టి ఇప్పుడు ఒక ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా జాలేసింది. చూస్తే ఆయన బుట్ట నిండా మారేడు పత్రి ఉంది, దానికి కోటిలింగాల క్షేత్రం అని పేరు. ఎటు చూసినా శివలింగాలేట, గోకర్ణంలో ఒకప్పుడు కృతయుగం నుంచి ఉంది ఆ క్షేత్రం. కాబట్టి ఆవిడ చేతిలో పోన్లే ఇంత హీనమైన స్థితిలో ఉంది, ఇంత హీనమైన స్థితిలో ఉంది కాబట్టి కనీసంలో కనీసం ఈ మారేడు పత్రితో పోనీ పూజ చేసుకుంటుందేమో, ఏదో శివలింగం మీద వేస్తుందేమో, ఈ పాపం ఇక్కడితో ఈవిడ అంతరించిపోతుంది అని పాపం ఆయన ఆ కోణంలో ఆలోచించి ఆవిడ చేతిలో లేత బిల్వదళాలు ఓ రెండు మూడు పెట్టాడు. పెడితే చేతిలో ఏదో పడింది. ఇప్పుడు ఈవిడ ఆర్తి ఏమిటి, తినాలి. ఈవిడేం చేసింది, తిందా అని ఆకులు తెలుస్తున్నాయి చేతికి. ఏం ఆకులు ఇవి, పచనం చేయబడి లేవు అని వాసన చూసింది. మారేడు దళాలు, ఆవిడికి అక్కడలేని కోపం వచ్చింది. మారేడు దళం తినడానికి పనికిరాదు కదండి. మారేడు దళాలు పెట్టాడు దిక్కుమాలి నాడు. ఇందుకు మారేడు దళాలు ఎవడక్కవాలి, నేనేం పూజ చేస్తానేంటి, ఇందుకు నాకు అని కోపం ఎంత వచ్చిందో. కోపం వచ్చినప్పుడే శరీరంలో ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆయాసం అవును. అందుకని విసిరి కొట్టింది. విసిరి కొడితే అన్ని శివలింగాలే. ఆ చేతిలో ఉన్న మూడు మారేడు దళాలు వెళ్ళి మహాశివరాత్రి నాడు గోకర్ణ శివలింగం మీద పడ్డాయి. తెలిసి విసిరిందా తెలియక విసిరిందా, ఈశ్వరుడికి అనవసరం. పడ్డాయా లేదా మహాశివరాత్రి నాడు? కడుపుకి ఏమైనా తిందా, తినలేదు. కళ్ళుండొచ్చిందా, కళ్ళు లేక వచ్చింది. అన్నం కోసం వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఈశ్వరుడికి అనవసరం. చేరింది తన క్షేత్రం చేరింది. వచ్చింది మహాశివరాత్రి నాడే, అన్నం లేకుండా ఉండిపోయింది. మారేడు దళాలని కోపంతో విసిరిందా, ఇంకోలా విసిరిందా, తన మీదకి మారేడు దళాలు వేసింది. ఆ రాత్రి రాత్రంతా ఏడ్చింది, ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేదు. మరునాడు ఉదయం ఇక్కడేం దొరకట్లేదని తడువుకుంటూ తడువుకుంటూ వెళ్ళబోతూ ప్రాణాలు నిలబడక ఆ రోజు రాత్రంతా ఆహారం కోసమని చెప్పి అరుస్తూ జాగరణ చేసి ఆ మూడు మారేడు దళాలు వేసిన తర్వాత నీటి చుక్క ముట్టుకోకుండా ఆ గుడి ప్రాంగణమును దాటుతూ అక్కడే పడి శరీరాన్ని వదిలిపెట్టేసింది. ఆవిడికి ఈశ్వరుడు మోక్షం ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చేశాడు అంటే గోకర్ణ క్షేత్రమునందు పూజ అంత గొప్పది. ఒక్కొక్క క్షేత్రమునందు ఒక్కొక్క పూజ ఉంటుందండి. ఎందుకని అంటే గోకర్ణమునందున్నటువంటి ఈశ్వరుడి పేరు మహాబలేశ్వరుడు. మహాబలం అంటే ఏమిటండి, బలం అంటే సాధారణంగా శరీరానికి ఉన్న బలాన్ని బలం అంటాం. బో చాలా బలవంతుడండి అంటాం. ఆయనదేం బలం,
మహాబలం. ఎటువంటి మహాబలం? ఆయన చాలా బలవంతుడు అనుకోండి, మీరు పని చేయలేరు. ఆయన ఏదైనా పని చేశారనుకోండి, మీరు వెళ్ళి ఆయన అడిగారనుకోండి, ఏంటండి అలా చేశారు అని లాగిలు అంపగా కొడతారు, నీకు ఎదురు అంటారు. కాబట్టి మహాబలం వారి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఎందుకు చేశారని మీరు అడగలేరు కదండి. అసలు ముందు చాలా బలవంతుడు అనేటప్పటికి రాక్షసుల దగ్గరికి ఎవడో ఎందుకు వెళ్ళలేదు, దేవతలు కూడా ఎందుకు ఊడిగిం చేశారు ఆ బలం చూసే. ఈయనెవరు? మహాబలేశ్వరుడు, మహాబలమున్నటువంటి ఈశ్వరుడు, జగన్నియామకుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? శివనామము చెప్పిన వాళ్ళని గోకర్ణం తీసుకెడతాడు. ఇప్పుడు గోకర్ణం తీసుకెళ్ళి గోకర్ణంలో పూజ చేస్తే అది తెలిసి చేశావా, తెలియక చేశావా, కోపంతో చేశావా, వ్యగ్రతతో చేశావా, హాస్యానికి చేశావా అనవసరం. చేసిన పూజని అడ్డుపెట్టి తను ఏదైనా ఇచ్చేస్తాడు. అలా ఇవ్వడంలో ఆయనని మీరు ఇలా ఈ మాత్రం దానికి ఎందుకు ఇచ్చాయని మీరు అడగలేరు. ఎందుకు అడగలేరు? ఆయన సర్వజగన్నియామకుడు. అంత మంగళప్రదమైన క్షేత్రము గోకర్ణము. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి జీవితంలో నేను ఒకసారి చదివి ఆశ్చర్యపోయా. 104 జనం వస్తే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తలస్నానం చేసి పంచాక్షరి చేసుకుంటూ కూర్చునేవారు. నాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది కాబట్టి కార్యక్రమాలన్నీ రద్దయిపోయి నేను తపస్సు చేసుకుంటున్నాను అనేవారు. ఏమిటి తపస్సు అంటే 104 జ్వరం, పద్మాసనం వేసుకుని పంచాక్షరి. ఎందుకండి అలాగా అంటే అనేవారు, పూర్వకాలంలో పంచాగ్నిహోత్రముల మధ్య తపస్సు ఉంది, ఇప్పుడు లేదుగా. లోపల ఇంత తపించిపోతుంటే పంచాగ్నిహోత్రములు ఉన్నట్టేగా. జ్వరమన్నది తెలియకుండా, అసలు జ్వరమన్న దాన్ని మర్చిపోయి అంతర్ముఖుడనైపోయి శివారాధన చేస్తే ఇప్పుడు నేను పంచాగ్నిహోత్ర తపస్సు చేసినట్టే. కాబట్టి ఈశ్వరుడు నాకు ఎంత గొప్ప వరం ఇచ్చాడు, 104 జ్వరం, కాబట్టి తపస్సు చేస్తానని. మహాత్ముల యొక్క జీవన స్థితి అలా ఉంటుందండి. మన అయితే దీపం ఇలా తిప్పాలా ఇలా తిప్పాలా, దిక్కుమాల అనుమానాలు ఎప్పుడూ అని, అసలు ఆ స్థాయిలో ఆలోచనే రాదు మనకి. ఎప్పుడూ మరి అనుమానాలతోనే జీవితాలు అయిపోతుంటాయి. కాబట్టి ఊర్ధబాహు పంచతపః మాసాహారో, నెలకొక్కసారి ఆహారం. జితేంద్రియః, ఇంద్రియములను గెలిచాడు. ఇంద్రియములను గెలవడం అంటే నేను తరచు చెప్తుంటాను, ఇంద్రియములను గెలవడానికి ఇంద్రియాలని నొక్కి పట్టడానికి తేడా ఉంది. ఇంద్రియాలని నొక్కి పడితే అవి ఎప్పుడో అప్పుడు కాటేసేస్తాయి. ఇంద్రియాల్ని గెలవడం అంటే ఏమిటో తెలుసా అండి? ఏ ఇంద్రియములు ఆయా పదార్థములను చూసినప్పుడు లౌల్యములకు గురవుతాయో ఆ పదార్థము తన ఎదురుగుండా కనపడినా ఆ ఇంద్రియము లౌల్యమునకు గురి కాకపోవుట. 3 రోజులు అన్నం తినకపోయినా ఆయన ఎదురుగుండా ఒక ఆయన భోజనం చేస్తుంటే పరమ సంతోషంగా అలా కూర్చుని ఉండగలగాలి. తప్ప చూడు ఎలా తింటున్నాడో నాకు పెట్టట్లేదు అనగలిగి ఉండాలి. అప్పుడు రసేంద్రియమును గెలిచాడు. ఆయన అంతా తినేసి విస్తట్లో ఇలా ఊడ్చి ఓ ముద్ద చేతిలో పెట్టాడు అనుకోండి, ఈశ్వరానుగ్రహం అని చెప్పి తినేసి వెళ్ళిపోవాలి. అందుకే సన్యాసాశ్రమమును మన దేశంలో అంత గొప్పగా ఎందుకు చెప్తారో తెలుసండి? అన్నం పిలిచిపెట్టేటటువంటి తల్లిదండ్రుల్ని విడిచి లోకమంతటిని భవతి భిక్షాందేహి అన్నప్పుడల్లా కబళం వేసినటువంటి ప్రతి స్త్రీని తల్లిగా చూస్తూ వెళ్ళిపోగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతాడు సన్యాసి. అలా భవతి భిక్షాందేహి అంటూ తిని అందరినీ తల్లులుగా చూస్తారు కాబట్టి అంత పవిత్రమూర్తిగా సన్యాసిని ఈ దేశం చూసింది. కాబట్టి చూడండి, ఇప్పుడు 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు అంటే మరి 1000 ఏళ్ళు బతుకుతాడా అండి అని అడక్కండి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది జీవితం. ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగంలో అస్థిగతం, ఎముకలు ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది. కాబట్టి త్రేతాయుగం కాబట్టి ఆ రోజుల్లో ఆ ఎముకలు ఉన్నంతకాలం వాళ్ళకేమి ఇబ్బంది లేదు. ఆయన 1000 వర్షములు తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన ఆయననికి ఏం కావాలని ఈ తపస్సు చేశావని అడిగారు. చిత్రమైన కోరికలు 2 కోరాడు. ఇదండి, అందుకే పెళ్లి చేసేటప్పుడు ఏం చూస్తారంటే ఆయనకి ఎంత ఆస్తుందని ఎన్నడూ అడిగి పిల్లనివ్వరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అడిగినా అడగకపోయినా ఉందో లేదో మీకు తెలుస్తుందండి. ఎవడో ఒకడు చెప్పనే చెప్తాడు వాళ్ళకి ఇది ఉందండి ఇది లేదండి. ఉన్నది ఉండిపోతుందని మీరు అనుకుంటున్నారా?
లేనివాడు లేకుండా ఉండిపోతాడనుకుంటున్నారా? ఉన్నది ఉండాలన్నా లేనిది కలవాలన్నా యోగక్షేమం వహామ్యహం అని భగవానుడు చెప్తున్నాడు. ఆ భగవానుడి ఎందు భక్తున్నవాణ్ణి తెచ్చుకో అల్లుడిగా, భగవంతుని ఎందు పూనిక ఉన్న కుటుంబాన్ని తెచ్చుకో నీకు బంధుత్వంతో. అంతేకాని ఈశ్వరుడేమిటన్నవాణ్ణి తేకు, వాడికి ఎంతున్నా ఉంటుందన్న నమ్మకం లేదు నీకు. అందుకే ఏడు తరాలు చూస్తారు. అందుకే ఇప్పుడంటే మనకు అవన్నీ అక్కర్లేదనుకోండి, మనం హాయిగా సంతోషం, మనం మనంతటి వాళ్ళం మనం. కానీ ఏడు తరాలు ఎందుకు చూసేవారంటే, ఈ వెనకాతల ఎక్కడైనా ఒక మహాత్ముడు ఉన్నాడా ఏడు తరాల్లోని చూస్తారు. ఆయన ఉన్నాడనుకోండి మీకు చాలా గట్టెక్కిపోతాయి. ఎందుకు గట్టెక్కిపోతాయో మీరు చూడండి. ఇది మీకు నేర్పుతుందండి లోకం. భగీరథుణ్ణి బ్రహ్మగారు అడిగారు, నీకేం కావాలని అడిగారు. ఆయన రెండు కోరాడు. ఆయనకి పిల్లలు లేక కాదు. ఆయన అన్నాడు, ఇక్ష్వాకు వంశమునందు కుమారులు జన్మేపకపోవుట అన్నది ఉండకుండుగాక, అవిచ్ఛిన్నముగా వంశము జరుగుగాక. ఇప్పుడు ఇక్ష్వాకు వంశం ఆగిపోవడం అన్నది ఉంటుందా? ఆయన అడిగాడు వరం. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ హాయే, ఇంకా చక్కగా కొడుకులు పుట్టేస్తూ ఉంటారు. వంశం లేకపోవడం అన్నది వాళ్ళకి లేదు. ఎందుకని? ముందు ఆయన ఉన్నాడు భగీరథుడు. రెండు ఆయన అడిగిన వరం, నాకు ముందు తరాల్లో కొంతమంది బూడిద కుప్పలైపోయి ఉన్నారు, ఇలాంటి వాడు పుట్టకపోతే వాళ్ళకి సద్గతులు ఎక్కడున్నాయండి? ఆకాశగంగని పాతాళానికి విడిచిపెట్టు. ఇప్పుడు మీరు ఆలోచించండి, రాక్షస తపస్సుకి భగీరథ తపస్సుకి ఎంత తేడా ఉందో. ఘోరే, ఇక్కడ ఆయనే వాడేశారు, శరీరమునందు ఘోర తపస్సు, సంకల్పమునందు పరమ పవిత్రమైన సంకల్పం. ఈ రెండిటిలో అంశుమంతుడికి అప్పటికప్పుడు పనికొచ్చేటటువంటి వరం ఏదీ లేదు. ఆయన తనని ఉద్ధరించుకోవడానికి ఏం కోరుకోలేదు. తన ముందున్న వాళ్ళను ఉద్ధరిస్తున్నాడు, తన తర్వాత వాళ్ళను ఉద్ధరిస్తున్నాడు. ఇది అలాంటి వాడెవరైనా ఉన్నాడా? వాడి మొహం చూసి ఈశ్వరుడు ఆ వంశం జోలికి వెళ్లకుండా ఉండేవాడు ఎవరైనా ఉన్నాడా? అలా పూజ చేసేవాడు అటువంటి భగవద్భక్తుడు ఉన్నాడా? నువ్వు చూడకుండా తెస్తే పాపాత్ములే పైనుంటే లేనిపోని ఇబ్బందులు ఆ తర్వాత ప్రారంభం కావచ్చు. ఎందుకు పడతావు లేనిపోని ఇబ్బంది? కాబట్టి భక్తికి పెద్దపీట వేయడం నేర్చుకో వివాహమునందు. కనుక ఏమైంది ఇప్పుడు, ఈయన చతుర్ముఖ బ్రహ్మగారిని ఈ రెండు వరాలు అడిగారు, అయ్యా నాకు ఆకాశగంగని విడిచిపెట్టండి. ఎవరి ఆకాశగంగ? హిమవంతుని యొక్క పెద్ద కూతురు. మీరు మొన్న షణ్ముఖోత్పత్తిలో విన్నారు కదా, దేవతలు దేవతా కార్యం కోసమని ఆ పెద్ద కూతురైన ఆకాశగంగని ఆకాశంలో ప్రవహించమని అడిగారు. అడిగితే ఆవిడ అక్కడ ప్రవహిస్తోంది. ఆ గంగ భూమి మీద పడి పాతాళానికి వెళ్ళాలి, అలా నన్ను గ్రహించు అని అడిగాడు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఇది పెద్ద విశేషం ఏముంటుందండి అలా గంగ ప్రవహించడానికి. ఇప్పుడు పైనుంచి కింద పడడం గంగ జలానికి లక్షణం, కింద నుంచి పైకి వెళ్ళడం అగ్నిహోత్రానికి లక్షణం. ఈ రెండు పరస్పర విరుద్ధం. మీరు ఒక దర్భని వెలిగించి ఇలా పట్టుకున్నారనుకోండి, అగ్ని పైకి ఎక్కుతుంది. గ్లాసులోంచి నీళ్లు పోసారనుకోండి, కిందకు పడతాయి. పైకెక్కదు నీరు, కిందకి పడదు అగ్ని. కాబట్టి ఏమైంది, ఇప్పుడు పైనుంచి నీళ్లు పోయడం పెద్ద విశేషమా? గంగా కింద పడిపో అంటే పడదా? కాదు. ఇందులో ఒక పెద్ద రహస్యం ఉంది, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి దీన్ని. గంగ పవిత్రమే. ఎందుకు పవిత్రం? స్వర్గలోకంలో ప్రయాణిస్తోంది కాబట్టి. ఇప్పుడు గంగ భూమి మీద పడింది, భూమి భరించలేదు పక్కన పెట్టండి, ఈశ్వరానుగ్రహం కలిగితే భూమి ఎందుకు భరించదండి? భరిస్తుంది. భూమి భరించి వదిలింది గంగని. ఇప్పుడు ఎవరు స్నానం చేస్తారు ఆవిడ కిందకి రాగానే? భూలోకంలో ఉన్న వాళ్ళు స్నానం చేస్తారు. నేను మీకు ఇంత పూర్వం చెప్పాను, ఇది ట్రాన్సిట్ షెడ్ లాంటిది, రైల్వే ప్లాట్ఫామ్ లాంటిది. ఇటన్నా వెళ్ళిపోతారు, ఇటన్నా వెళ్ళిపోతారు, తప్ప ఇటు అటు కూడా వెళ్ళనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఎవరో వెనకటికి వెళ్ళేవాడు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇటు నుంచి అటు పోయే రైలు ఏమైనా ఉందా అండి? ఒక గంటలో ఉన్నాయి. ఏం లేదు, ఒక గంట వరకు పోను. అటు నుంచి ఇటు పోయే రైలు ఉందా? ఒక గంటలో ఉన్నాయి. ఇటు నుంచి ఇటన్నా పోతారు, ఇటు నుంచి ఇటన్నా పోతారు. ఇటు పోయేందుకు గంటలో రైలు లేదా, ఇటు లేదా అన్నాడు. అంటే ఇటు లేదు అటు లేదు, అది ఎటెడతావు నువ్వు అన్నాడు. ఎటు వెళ్ళిన పట్టాలు దాడుతాను అన్నాడు. అతి జాగ్రత్త. అలా భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు పుణ్యం చేసుకుని పైకన్నా వెళ్ళిపోవాలి, పాపం చేసుకుని కిందకన్నా వెళ్ళిపోవాలి పాతాళానికి. ఈ భూలోకం మీ ఉపాసనకు స్థానము, కర్మక్షేత్రం భూమి. అందుకే ఇన్ని నదీనదములు, ఇన్ని దేవాలయాలు అన్నీ ఇక్కడ ఉంటాయి. కానీ
ఇప్పుడు ఈ భూమి మీదకి గంగ రాగానే ఎవరు స్నానం చేసేస్తారు ముందు గబగబా? పాపాలు ఉన్న వాళ్ళందరూ చేసేస్తారు, అక్కడ పుణ్యం ఉన్న వాళ్ళే ఉన్నారు, వాళ్ళు చేస్తే వచ్చే నష్టమేం లేదు. ఇంతకన్నా ప్రమాణం ఎక్కడ? పాతాళం. ఇక్కడ బాగా పాపం చేసిన వాళ్ళే ఆ కింద ఉన్నారు, వాళ్ళు స్నానం చేసేస్తారు. ఇప్పుడు ఇన్ని స్నానాలు అయ్యాక ఈ గంగ అక్కడికి వెళ్తుంది కదండి. నేను అన్నానని అనుకోకండి, అసలు గంగ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో గంగా అవతరణంలో మీరు విందురు కాని. ఇప్పుడు గంగ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంత ఉద్ధతితో ఉన్న వాళ్ళని ఉద్ధరించగలిగినంత శక్తి నాలోంచి కూడా జారిపోయిందని అనుకోండి, ఏమిటి భగీరథుడు చేయవలసింది? ఇది చతుర్ముఖ బ్రహ్మగారి ఆలోచన. ఇది గోకర్ణ క్షేత్ర మహాత్యం. శంకరుడు అక్కడ అనుగ్రహిస్తున్నాడు, చతుర్ముఖ బ్రహ్మగారిలో దూరాడు. గభాలన నీళ్లు పడిపోతాయి అనకు, అలా అన్నావంటే భగీరథుడి కోరిక తీరదు. శివుడే బ్రహ్మగారి మేధస్సులో ప్రవేశించి ఒక మాట అనిపిస్తున్నాడు. ఏమని? గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయుతుం వీర నాణ్యం పశ్యామి శూలినః. ఈ మాటల పొందిక మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గంగ ఆకాశంలోంచి పడితే పాతాళానికి వెళ్ళడానికి భూమి సహించలేదు. భూమి సహించలేదంటే భూమి యొక్క స్వరూపమే మారిపోతుంది. పెద్ద గోతులు పడిపోవచ్చు, అల్లరైపోవచ్చు, దెబ్బకి కదిలిపోవచ్చు, ఏదైనా అవచ్చు. ఒకటి, ఇది నిజంగా అంత సత్యము కాకపోవచ్చు. రెండవ ఇబ్బంది ఎక్కడొస్తుంది? మధ్యలో ఉండి పట్టుకునేవాడోరు కావాలి. అసలు భరించడం అన్న మాట ఎవరిదండి లోకంలో? భూమిది. భూమే భరించకపోతే మరి భరించేవాడెవడు? ఎవడున్నాడో అంతకన్నా ఓర్పున్నవాడు, అంతకన్నా కారుణ్యమూర్తి, అంతకన్నా సహనమూర్తి బ్రహ్మగారి చేత చెప్పిస్తోంది. వీర నాణ్యం ఇంకెవ్వరూ నాణ్య పంధనాయ విద్యతే అని చెప్పేసినట్టే చెప్పేస్తున్నాడు. వేరొకరు లేరు అంత ఓర్పుతో ఎంతకైనా దిగజారి కోరిక తీర్చాలంటే పశ్యామి శూలినః, శూలము పట్టుకున్న వాడెవరో వాడే తీర్చగలడు. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఏమంటే శూలినః అంటే మరి ఈయన కూడా రాడా, శూలం పట్టుకున్నాడు కదా షణ్ముఖుడు అని. కాదు కాదు, గంగావతరణం ముందు కదండి. పైగా శూలి అన్న మాట ప్రధానంగా శంకరుణ్ణి వర్తించి ఉంటుంది. శూలః త్రిశూలం పట్టుకున్నవాడు అంటే సత్యమైన పరబ్రహ్మ, మూడు గుణములు దానికి ఆధారమైనటువంటి నిర్గుణతత్వాన్ని చేతపట్టినవాడు. కాబట్టి ఆ శూలి వచ్చి ఇక్కడ నిలబడాలి. నిలబడితే గంగ పైనుంచి ఆయన మీద పడుతుంది, ఆయన తట్టుకోవాలి, తట్టుకుని కింద పడాలి. ఇందులో మీరు ఒక గమ్మత్తు గమనించాలి. ఎప్పుడైనా మీరు కొండల నుంచి నీరు పడే దగ్గరికి వెళ్ళి స్నానం చేశారనుకోండి, మొట్టమొదట స్నానం చేసిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? తెలియక వెళ్ళి నీటిధార కింద తలపెడతారు. నీటిధార కింద తలపెడితే ఏమవుతుందో తెలుసా అండి? మీరు ఆ తర్వాత అక్కడి నుంచి ఏ గుళ్ళోకో ఎక్కడికో బయలుదేరతారు. బయలుదేరగానే తలలో దడ 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 శబ్దం, చెవుల్లోకి నీరు వెళ్ళిపోయి నిలబడిపోయి మాట వినపడకుండా ఇలా అంటున్న కొద్దీ తడి నీటితో కూడిన ముద్దలు బయటికి వస్తాయి. కొండ మించి పడే నీటి కింద స్నానం చేసేటప్పుడు తల పెట్టరాదు, చేతులు ఇలా అడ్డు పెట్టుకుని తల పెట్టాలి, లేకపోతే ఆ ఉద్ధతిని తల తట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడు శంకరుడు ఎలా పెట్టాలండి? ఇలా పెట్టాలి కదా. ఇలా పెడితే ఏమవుతుంది? అంజలి ఘటించినట్టు అవుతుంది. శిరస్యంజలి మాధాయ, పైనున్నది గొప్పది, నేను కింద వాడిని కాబట్టి గంగ పడేటప్పుడు నేను కూడా ఇలా అంజలి ఘటించి పెట్టాలి. అంటే తను తట్టుకోలేడు కదా, మనస్నానానికి ఆయన పట్టడానికి ఎంత తేడా వస్తుందో చూడండి. కాబట్టి ఒక్క శూలి పట్టగలడు, త్రిశూలమును పట్టుకున్నవాడు పట్టగలడు. వాడు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు, గోకర్ణంలో. కాబట్టి ఒకటో వరం అడిగేదే, అది కూడా చాలా కష్టం అయ్యా, నువ్వు అడిగింది ఇవ్వడం అంత తేలిక కాదు. ఎందుకని? తర్వాత తర్వాత మహాపాపాలు చేసేవాళ్ళు పుడతారు, ఎలా ఇస్తాం వంశం? అయినా నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చేశానన్నా. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట ఈశ్వరుడు? ఆ వంశంలో అటువంటి పాపమున్నవాడు పుట్టకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి, ఉన్న దాన్ని తక్కువలో తీస్తూ ఉండాలి, తను తెలుసుకునేటట్టు చెయ్యాలి. దశరథుడి జీవితం అదే కదండి. మరి ఒకప్పుడు యవ్వనంలో శాపం వస్తే కొడుకుని తలుచుకుని కొడుకుని తలుచుకుని చచ్చిపోతామన్నారు. యవ్వనానికి వృద్ధాప్యానికి ఎంత తేడా ఉంటుందో చూపిస్తుంది రామాయణం.
ఆయన నవ్వుకున్నాడు. యవ్వనంలో ఉన్న దశరథుడు పెళ్ళవలేదు అంటే నాకు కొడుకులు ఉంటారనుకున్నాడు. నాకు గొడవలేదు ఇంకా, మా దిలీపుళ్ళని తిరగక్కర్లేదు అనుకున్నాడు. కానీ ఏమైంది, నిజంగా కొడుకుట్టాక ఆ కొడుకు పక్కన లేనప్పుడు చచ్చిపోవడం ఎంత కష్టమో తెలిస్తే వృద్ధాప్యంలో కౌసల్య కౌసల్య శాపవాక్యం ఎంత గొప్పదో ఇప్పుడు నాకు అర్థమవుతోందని ఏడుస్తుంటే అందరూ నిద్రపోతే ఒక్కడే ఏడ్చి ఏడ్చి రామా రామా అంటూ చచ్చిపోయాడు. అర్థమైంది కౌసల్య అన్నాడు. మీరు విన్నారు కదా అయోధ్యకాండ. కనుక ఆయన ఒక వరం ఇచ్చేస్తాను, రెండోది కూడా ఇయ్యబడవచ్చు, పట్టుకునేవాడిని ఒకడిని చూసుకోవాలి, పేరు చెప్తాను, శూలినః శంకరుణ్ణి తెచ్చుకో. ఇప్పుడు ఏమనడగాలండి శంకరుణ్ణి, అయ్యా మీరేం అనుకోకండి, తప్పుడు పనులన్నీ చేశారు మా వాళ్ళు కొంతమంది, గంగ పైనుంచి కింద పడుతుంది, భూమి పాడైపోతుంది, మీరు వచ్చి అలా కింద నుంచి ఉంటే పైనుంచి వచ్చి గంగ మీ నెత్తి మీద పడుతుంది, మీరు భరిస్తూ ఉంటే అక్కడి నుంచి భూమి నుంచి పాతాళానికి ఎడుతుంది, మా వాళ్ళు ఉద్ధరింపబడతారు, మీరు అలా నించి ఉండన్నారు అనుకోండి, ఎవడొప్పుకుంటాడండి ఈ పనికి? మీకు ఏదైనా ప్రీతి ఉంటే ఓ పండెట్టండి, ఓ కాయెట్టండి, ఓ కోరిక కోరుకోండి, నాకు ఇది కావాలని అడగండి పోనిస్తాం, అంతేగాని మీరు నించోండి నీళ్ళు వచ్చేస్తాం మీ మీదంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు కదా ప్రపంచంలో ఎవడు. అయినా ఆయన ఏం చేశాడు అంటే మహానుభావుడు వెళ్ళి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు శంకరుడు కోసం. ఇది భగీరథ ప్రయత్నం అంటే, ప్రీత స్నేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవ ప్రియం శిరసాధారయిష్యామి శైలరాజ సుతామహం. మీరు వాల్మీకి రామాయణాన్ని జాగ్రత్తగా చదవండి. బ్రహ్మగారిని వరం అడిగాడు ఎవరు? భగీరథుడు. శంకరుణ్ణి వరం అడిగినట్టు వాల్మీకి రామాయణమునందు లేదు. శంకరుణ్ణి అసలు అడగలేదు. అయా మీరు పట్టుకోండి గంగ పైనుంచి పట్టినప్పుడు అని భగీరథుడు శంకరుణ్ణి అడగలేదు. అడగకుండా ప్రత్యక్షం అవుతూనే శంకరుడు అన్నాడు, ప్రీత స్నేహం నరశ్రేష్ట, నువ్వు చేసిన తపస్సుకి చాలా ప్రీతి పొందాను. అడగడానికి మొహమాట పడతాడేమో, ఒకటికొకటి అడుగుతాడేమో, ఇంత చేసిన తపస్సు పాడవుతుంది. ఇది గోకర్ణం మహాబలేశ్వరుడు. అడగకుండా అడగవలసింది ఇచ్చేస్తున్నాడు. ప్రీతస్తే ఇవన్నీ వింటుంటే గోకర్ణం వెళ్ళాలనిపించట్లేదండి ఒకసారి. ప్రీత స్నేహం నరశ్రేష్ట కరిష్యామి తమాప్రియం, నీకు ప్రియమైనది చేసేస్తాను. ఏమిటది మళ్ళీ అలా అంటే? ఏమిటి చేస్తానంటున్నాడో, నేను అనుకున్నాను అనుకుంటున్నాడో అనుకోవట్లేదు అని నువ్వేమీ అనుకోక్కర్లేదు. శిరసాధరయిష్యామి, తలంతా పడతాను. సత్యం చెప్పేస్తున్నాడండి, కడుపు నిండా తింటాను అన్నట్టు జరగబోయేది చెప్పేస్తున్నాడు త్రికాలజ్ఞుడు. ఆయనకి తెలియందే ఉంటుందండి, తల నిండా పడతాను, శిరస తల నిండా పడతా. గంగ అలాగే అడిగింది, తల నిండా అలాగే పట్టాడు. శిరసాధారయిష్యామి శైలరాజ సుతామహం. ఆ పర్వతరాజ పుత్రి ఉందే గంగ, అలా పడతానులే పద అన్నాడు. ఇది మీరు దర్శనం చేయవలసినటువంటి పోశ్చర్ అండి గంగావతరణం. మీరు ఇక్కడ ధ్యానం చేయాలి, ఎందుకంటే గంగాధర అన్న నామమే కానీ అసలు నిజంగా అలా నిలబడినటువంటి గంగాధరుడి యొక్క స్థితి, మీరు విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి దర్శనం అయిపోయిన తరువాత సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం నుంచి మల్లికార్జున దర్శనం వరకు వెడుతున్న మార్గమధ్యంలో పక్కన ఉన్న ప్రమదావనంలో ఇలా నిలబడి పైనుంచి గంగ పడుతున్నటువంటి శివుడు ఉంటాడు కదండి. అయితే చాలా చోట్ల ఎలా వేస్తారంటే ఆయన జడలన్నీ విప్పేసుకున్నట్లు వేస్తారు, కానీ అలా విప్పుకు నిలబడినట్టు లేదు ఆయన మామూలు. ఇప్పుడు ఎందుకు విప్పాలండి అసలు మీరు ఆలోచించండి, ఇది ఎక్కడొచ్చేస్తుందంటే ఈ కాన్సెప్ట్. సాధారణంగా పెద్ద జడున్న వాళ్ళు, పెద్ద జడున్న వాళ్ళు ఎవరుంటారండి? నా బోధిగాడికి అసలు మామూలు క్రాపే ఉండట్లేదు. భగవంతుడు అనుగ్రహించి క్రాపు పాపిడి వచ్చేవాళ్ళకి వెంకటాచలం తీసుకెళ్తున్నాడు కాబట్టి కృప చేసి ఆ గొడవ లేకపోతుంది అనుకోండి. దీర్ఘమైన కేశపాశం ఎవరికి ఉంటుంది? సుమంగళికి ఉంటుంది కదా. వారు స్నానం చేసేటప్పుడు, తల స్నానం చేసేటప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు లేకుండా ఏదో దాని గురించి మన మీద విచారణ అక్కర్లేదు, విరబోసుకుంటారు. అది దృష్టిలో పెట్టేసుకుని సాధారణంగా ఏం చేస్తారంటే కొప్పుతో చెయ్యరు కాబట్టి విరబోసుకుని ఆయన నిలబడ్డట్టుగా చెప్తుంటారు. మీరు ఆలోచించండి, అలా విరబోసుకుని నిలబడిపోతే అది ఒక పరిమితి ఏర్పడిపోయినట్టు శివుడికి కూడా. అలా నేను విప్పుకోపోతే ఈ జటాజూటం సరిగ్గా తడవదో, లేకపోతే పడిశం పడుతుందో, అలాంటి వాడికి పైన చంద్రుడిని ఇక్కడ ధరిస్తాడండి. అసలు జడలు ఎందుకు విప్పుకోవాలి ఆయన? గంగాధరుడు జటలు విప్పలేదు, జటాజూటంతోనే ఉండాలి శంకరుడు కదండి.
జటాజూటంతో నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? ఎక్కడ తపస్సు చేశాడు? గోకర్ణంలో చేశాడు. గోకర్ణంలో ఉన్నవాడెవడు? మహాబలేశ్వరుడు. అక్కడ వచ్చింది వరం. కాబట్టి మహాబలేశ్వరుడైనటువంటి వాడు ఏ విషయంలోనైనా బలం కలిగిన వాడే. వాడు ఇలా చేతులు పెట్టుకుంటాడండి, అప్పుడు తలకో పరిమితున్నట్టు కదా మళ్ళీ. కాబట్టి ఇప్పుడు లేకపోతే ఇలా చూస్తున్నాడు అనుకోండి, బాబా పడిపోతుందేమో, లేనిపోనుకోవడం ఏం లేదు కదా, పెద్ద ప్రమాదకరంగా ఏమి వచ్చేయట్లేదు కదా, పాయలు అని ఏం చూడటం. ఎలా చూస్తూ ఉండాలి? ధిక్కారంగా చూస్తూ ఉండాలి. పడో రా నీ ఇష్టం అని. కాబట్టి ఇప్పుడు ఎవరినైనా సరే మీరు తల మీద ఇలా మోదారు అనుకోండి, మోదితే గభాలను ఇలా కదలికొస్తుంది అదురుకి. అలా నాకేం రాదు అని చెప్పడానికి రెండు కాళ్ళు మాత్రం కొంచెం దూరంగా పెట్టి, రెండు చేతులు ఇలా పెట్టి ఇలా చూస్తూ రా అని నించున్నాడు పాండురంగడు. సాత్వికంగా నించుంటాడు, ఇక్కడ మహాబలేశ్వరుడుగానే నించున్నాడు. గోకర్ణంలో చేసిన తపస్సు గంగాధరమూర్తి అయింది. అది మీరు అన్వయం చేయాలి. అన్వయం చేసుకుని ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఏమి గంగాధరుడివయ్యా, ఈశ్వర ఏమి నిలబడ్డావయ్యా, నువ్వు మహాబలేశ్వరుడివి, నువ్వు మాకిక్కడ ఉండగా మాకేం లోటు, మమ్మల్ని ఎవరేం చెయ్యగలరు, మమ్మల్ని ఎవరేం చెయ్యలేరు, ఓవర్ బ్రిడ్జ్ డౌన్ లో కారును గుద్ది కింద పడ్డాయా, ఒక్క ఇంకొక వాహనం కూడా వచ్చి తగలడానికి వీల్లేదు, ఆగిపోవలసిందే వాహనాలు తప్ప. అంటే నేను ఎవరిని పడిపోమని చెప్పట్లేదు అలాగే. ఈశ్వరాజ్ఞ లేకపోతే ఆయన రక్షిస్తుండగా ఎవడు చెనకలేడు. ఇది మహాబలేశ్వరుడు. మహాబలేశ్వరుణ్ణి చెప్పుకునేవాడిని చెనకడమే కుదరదు, వాడి ప్రారంభం దాటిపోవలసిందే. కాబట్టి ఇలా నిలబడిపోతే గంగాధరుడై హిమవత్ పర్వతం మీద నిలబడ్డాడు. ఎందుకు హిమవత్ పర్వతం మీద నిలబడాలి? పడడం ఒక పవిత్రమైన ప్రదేశంలో గంగ పడాలని నిర్ణయించుకుని నిలబడ్డాడు. ఇంకొక కోరిక కాదు ఆయనకి, ఆయన అక్కడైనా పట్టగలడు. ఆవిడికో పవిత్ర స్థలం చూపించాలనుకున్నాడు. వెళ్ళి నిలబడితే చిత్రం ఏమిటి? ఆవిడ అనుకుందిట మనస్సులో చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి శూలినహా అడుగో నించున్నాడు శంకరుడు. గంగా భగీరథుడి కోరిక తీర్చు, మీరు ఎప్పుడు గంగావతరణాన్ని లోపల దర్శనం చేసినా మీకొకటి దర్శనం అవ్వాలండి. ఈ గంగ మొట్టమొదట ఆకాశంలోంచి జారి పెద్ద ధార శివుడి తల మీద పడుతుండగా ఆ పట్టడం భూమియే పట్టలేదంటే ఎంత ప్రవాహం పడిపోతుందో, ఈ శంకరుడు ఎలా పడతాడో పట్టగలడన్న నమ్మకంతో నా కోసమని ఈ పని చెయ్యడానికి సిద్ధపడ్డ పరమాత్మ అని కృతజ్ఞతతో చూస్తూ తను పక్కనున్నాడనుకోండి ఏమవుతుంది? ఓ పాయ ఈయన మీద పడుతుంది, ఈ వెళ్ళిపోతాడు ఆ ప్రవాహం. కాబట్టి భగీరథుడు పక్కన ఉంటాడా? ఉండకూడదు. అదే సనక సనందనాసులకి దక్షిణామూర్తి ఏంటి? అది మహాబలేశ్వరమూర్తి. కాబట్టి దూరంగా ఎక్కడో నించోవాలి. నించుని చూడండి, ఇంట్లో పెద్ద చెట్టుకొమ్మ కొట్టించుకునేవాడు యజమాని దూరంగా నించుని జాగ్రత్త ఉండవు జాగ్రత్త ఉండవు అంటుంటాడు. దాంట్లో నిష్ణాతులు తారట్టుకులు అవుతుంటారు. యజమాని ఏం కొమ్మ కింద నించోడు, మా కొమ్మే కదా అని. అలా ఎవడు గంగ కావాలో ఎవడు దూరంగా నించుంటాడు. దూరంగా నించుంటే గంగ పడుతుండాలి. అమ్మ గంగ పడుతుంది, శివుడి మీద పడుతుంది, శివుడి మీద పడ్డాక భూమి మీద పడుతుంది, భూమి మీద పడ్డాక పాతాళానికి వెళ్ళాలి. పాతాళంలో బూది కుప్పలు ఎక్కడున్నాయో అక్కడ చోటు చూపించడానికి నేను రెడీగా ఉండాలి వాహనంతో. కాబట్టి గుర్రాలని కట్టుకుని ఉన్నాడు. కింద పడితే పరిగెత్తుకుంటూ గుర్రం మీద వెళ్ళి ఆ రథం మీద వెళ్ళి దారి చూపిస్తాడనమాట గంగకి. ఆయన అలా తండం పెడుతూ కూర్చున్నాడు, దూరంగా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు గంగ ఆకాశంలోంచి దూకబోతోంది మీదకి. దూకబోతూ ఆవిడ అనుకుందిట వెర్రాడు. చాలా మంది శంకరుడి ప్రజ్ఞ గమనించకుండా భోళాశంకరుడు అంటుంటారు. భోళాశంకర తత్వం అంత విర్రితత్వం ఏం కాదైంది. ఆయనంత ప్రాజ్ఞుడెవరు ఉంటారండి? ఆయనకి తెలియనిదేముంటుంది. అందుకే శూలినహా అన్నాడు మహానుభావుడు బ్రహ్మగారు. ఏమిటో నించున్నాడు, నన్ను పట్టుకోవడం అంటే మాట్లాడుకుంటున్నాడు. ఆ పైనుంచి నేను ఈయన తల మీద పడి ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈడ్చుకెళ్ళిపోతా పాతాళానికి. మళ్ళీ ఇక్కడ నించున్నవాడు మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఎక్కడ తేలుతాడు? స్పృహ తప్పిపోయి పాతాళ లోకంలో తేలుతాడు. ఏమిటో ఎందుకు నించోవడం, ఎందుకు విర్రి ఇంత గొప్ప అనుకుందిట. పడ్డం మొదలెట్టింది పైనుంచి. ఈయన ఏం చేశాడు? ఇలా కూడా చూడలేదు. నేను పట్టించుకునేది ఏట, ఇలాగే నించున్నాడు అంతే. ఇప్పుడు ఏమైంది? ఏదో పెద్ద పంపుధార పడినట్టు గంగా ప్రవాహం పైనుంచి పడ్డం అంటే మాట్లాడుకుంటున్నారా మీరు? ఎన్ని పడ్డాయో తెలుసా అండి?
చాపలు పడ్డాయి, తిమింగలాలు పడ్డాయి, మొసళ్ళు పడ్డాయి, దానితో పాటుగా నీటి ఏనుగులు పడ్డాయి. ఆ గంగ పడుతున్నప్పుడు వచ్చినటువంటి శబ్దం విని సమస్త లోకాలలో ఉన్న వాళ్ళు తమ తమ వాహనములు చెక్కి ఉంచినారు. అయ్య బాబో, ఏమిటి నీటి ప్రవాహాన్ని అంటే ఇంచుమించుగా మీరు ఊహ చేస్తే కాకినాడ పట్టణం లాంటి పట్టణాలని ఒక 100 పట్టణాలు ఎంత వైశాల్యం ఉంటుందో అంత ధార కింద పడింది. ఇంత ధార పైనుంచి కింద పడిపోతుంటే ఇలాగే నవ్వుతూ నించున్నవాడు అనుకున్నట్ట, నన్ను వెర్రాడనుకుంది కదా, ఎవరు వెర్రాడో చూపిస్తాననుకున్నట్ట, ఇలా ఎన్నాళ్ళు పడింది జటాజూటంలో. నీటికి ఒక లక్షణం ఉంటుంది. మీరు ఎంత గొప్ప పాత్రలో పొయ్యండి, ఇంత చిన్న బెజ్జం ఉంటే తెల్లవారేటప్పటికీ చుక్క నీరు ఉండదు అందులో, కదండి, అందులోంచి వెళ్ళిపోతుంది. అది నీటి యొక్క లక్షణం. ఇప్పుడు చిత్రం ఏమిటంటే, నీరు, నీటితో పాటు నీటి ఏనుగులు, మొసళ్ళు, ఎండ్రకాయలు, పావులు, తాబేళ్ళు, పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు, ఇలాంటివన్నీ కొన్ని సంవత్సరాల పాటు ఆ జటాజూటంలో పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు శివుడి జటాజూటము ఎంత పెద్ద రిజర్వాయర్ అంటే, ఇలాంటి బ్రహ్మాండాలకి, ఒక బ్రహ్మాండానికి సరిపోయినటువంటి తాగునీటిని సరఫరా చేయగలిగిన రిజర్వాయర్ అన్ని నీళ్లు పట్టేసాడు. చుక్క ఇలా జారట్లేదు, అలాగే తిరుగుతోంది నీరు. చిత్రం ఏమిటి, వ్యసర్పత జలం గిర్ర 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 అంటే ఎంత జటాజూటం ఉప్పాడో, ఇది వదిలేశాడంటారు. వదిలేదు, అలాగే పెంచాడు దాన్ని. నీటి చుక్క ఇప్పుడు పరిమితంగా ఉందనుకోండి, అది నిండిపోయి కింద పడిపోతుంది. కాబట్టి జటాజూటం పెరిగిపోతోంది. వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఇది మీరు వామనమూర్తి పెరిగినట్టు జటాజూటం పెరగడం మీరు ధ్యానమునందు గంగాధరుడి ఎందు చూడగలగాలి. జటాజూటం లోకాల వరకు పెరిగిపోతోంది, నీళ్లన్నీ అందులో ఉండిపోతున్నాయి. సంవత్సరాలు అయిపోయింది, నిలబడ్డానికి నీళ్లు పడ్డం కనపడుతోంది, కిందకి పడ్డం కనపడలేదు. మరి అయితే అలా ఎందుకు నించున్నాడు? రెండు కారణాలు. నీరన్నది తల మీద పడ్డాక కింద పడుతుందని ఒకటి నమ్మాడు, జుట్టు కదా నీరెందుకుంటుంది అని ఒకటి అనుకున్నాడు. రెండోది ఏమనుకున్నాడు, తప్పకుండా నా కోసమే పట్టుకుని ఉంచాడు కాబట్టి కింద కొదులుతాడు. అన్నింటినీ మించి భయం ఏమిటంటే కొంచెం దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటండి పట్టం లేదని అడుగుదామంటే వదిలేస్తే, తనే దగ్గరికి వెళ్ళాక కరెక్ట్గా కింద పడితే తను ఉండడం. కాబట్టి దగ్గరికి వెళ్ళి అడగచ్చా? అడగలేడు. మీరు గంగావతరణాన్నండి, శ్లోకాలు కాదండి, ఇక్కడ దర్శనం చేయాలి. ఇప్పుడు ఎన్ని పరిపరి వేదనలు పొందుతున్నాడు ఆ భగీరథ. అక్కడ ఎందుకు భగీరథ తపస్సు అన్నారు, ఎంత పరితపించిపోయాడో కంటి ముందు కనపడుతోంది జలధారలో. ఆ పై వాళ్ళు చూస్తున్నారు, ఏమిటి చూస్తున్నారు, కరెక్ట్గా ఇలా కొంచెం పైకి వస్తోంది, ఇదంతా పడిపోతున్నారు, మళ్ళీ ఇలా పెరుగుతోంది, ఇలా హారిజాంటల్ గా పెరుగుతోంది, వెర్టికల్ గా పెరుగుతోంది. ఇన్ని నీళ్లు పోసేసినా ట్యాంక్ పెరుగుతూనే ఉంది, పడుతూనే ఉంది గంగ. చక్కగా అందులోనే చేపలు తిరుగుతున్నాయి, అందులోనే మొసళ్ళు తిరుగుతున్నాయి, అందులోనే నీటి ఏనుగులు తిరుగుతున్నాయి, చుక్క నీరు కింద పడదు. ఏమిట్రా ఈ చిత్రమని అలాగే ఉన్నారు. కొన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత ఈవిడ అనుకుందిట, అరేరే చిన్న కన్నం దొరికితే జారిపోవడం నాకొచ్చు, ఇంత పెద్ద ధారని ఒక లోహం కాదు తన జుత్తు ముడితో కట్టేశాడు కొన్నేళ్లు గంగావతరణాన్ని. ఈయన ప్రాజ్ఞుడంటే, ఈయన పరమపురుషుడంటే, ఈయన పరబ్రహ్మం అంటే తెలియక వెర్రితనానికి పోయాను. ఈయన పరమాత్మ, ఈయన శరీరానికి తగలడం నా భాగ్యం. ఈయనే వదిలితేనా ఇలా జారిపోతాను. ఇలా జారిపోయినప్పుడు ఇప్పుడు తలకి తగలడం కాదు, ఈయన ఒళ్ళంత తలతో కింద పడిపోతాను అంటే నాకు పరబ్రహ్మ స్పర్శ కలుగుతోంది, నేను పునీతమైపోతున్నాననుకుందిట. అంతే వదిలేసా, వదిలేడా? ఈవిడికి ఈ బుద్ధి, ఆయనకి భగీరథుడికి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు శంకరుడు కోసం. ఆయన యొక్క కార్యసిద్ధి ఏకకాలమునందు సంఘటించి వదిలిపెట్టాడు నీరు. ఆ నీరు వచ్చి బిందు సరోవరంలో పడింది, మొట్టమొదటి బ్రహ్మగారు చేసిన తపస్సు చేసినటువంటి స్థలం. అక్కడి నుంచి 7 పాయలుగా విడిపోయింది, తూర్పుకి కొన్ని పాయలు, పశ్చిమానికి కొన్ని పాయలు వెళ్ళిపోయి భగీరథుణ్ణి అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్టుగా ఆయన అనుగ్రహించాడు. ఇది ఈశ్వరతత్వం అంటే. మీరు నేను నిజంగా తీసుకొచ్చి ఒక గ్లాసుడు నీళ్లు ఇలా పోసామనుకోండి, పోస్తే ఈ పోస్తున్న నీళ్లు ఒక పాయగా ఇటు వెళ్ళుగాక,
ఒక పాయగా అటు వెళ్ళుదాకా, ఒక పాయ సుబ్రహ్మణ్యుడికి పూజ జరిగిన వైపు వెళ్ళుదాకా అన్నాను అనుకోండి, నీ మోహం అని పల్లవన వైపు వెళ్ళిపోతుంది. నీరు పల్లమేరుగు నిజము దేవుడెరుగు, అలా ఏం వెళ్ళదు. అంటే శంకరస్య ఇవ శాసనాత్, ఆయన ఎవరెవరికి ఎటువైపు ఎంత అవసరమో అటు పంపాడు నీరు. ఇది ఈశ్వరాజ్ఞ. ఏమి శంకరుడండి, ఏమి మహాదేవుడండి నిజంగా ఆయన. ఒక పాయని ఎలా చెప్పాడో చూడండి, భగీరథుడితో వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ముందు భగీరథుడి రథం వెళుతోంది, వెనకాతల గంగ వెళ్ళిపోతోంది. ఇలా వెళ్ళిపోతుంటే ఒక ఆశ్చర్యం జరిగింది. ఇప్పుడు లోకానికంతటికీ ఒక విషయం తెలిసింది. ఏమిటిది? గంగ పవిత్రమైపోయింది శంకరుడికి తగలడం వల్ల. ఇది నేను చెప్పట్లేదు, ఆయనే అంటారు. పెద్ద చప్పుడుతో ఖాళీగా ఉన్న దాంట్లో పడితేనే చప్పుడు, సరికదా సగం నిండిన దాంట్లో నీళ్లు పడ్డాయనుకోండి ఇంకా చప్పుడు. ఇంత చప్పుడుతో పడ్డ నీరు ఇప్పుడు ఆయన నుంచి భూమి మీదకు పడితే కొత్త చప్పుడు, ప్రవహిస్తుంటే ఇంకా చప్పుడు. ఈ చప్పుడు చాలలేదన్నట్టు ఉరే 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 విచిత్రం చూసావా, ఆకాశగంగా ఇన్నేళ్ల నుండి ఉండిపోయేది జటాజూటంలోంచి శంకరుడి నుంచి కింద పడిపోతుంది. ఇప్పుడు అందరికీ సంతోషం ఏంటి అంటే, నీళ్లలో స్నానం చేయడం సంతోషం కాదు, ఆయనకి తగిలి పడ్డ దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం. కానీ అది పడుతోంది ఇంకాను, అక్కడ తల పెట్టడం స్నానం చేయడం ఎవరికి సాధ్యం కాదు, ఈడ్చేస్తుంది అక్కడ. శంకరుడు ఒక్కడే నిలబడగలడు కాబట్టి అది ఆయన శక్తిని చూపిస్తుంది. దేవతలు ఎటువంటి వాళ్ళండి, తర్వాత కింద పాయల కింద పాయల్లో స్నానం చేద్దాం, ఇక్కడ వెంటనే శంకరుణ్ణి తగిలి పడుతోంది. అలా అందరినీ కూర్చోబెడితే ఆ దగ్గరగా కూర్చోవాలని ఎందుకు కోరుకుంటారండి? నాకు తెలుసు ఎంత భక్తితో ఉంటే ఆ కోరిక పుడుతుందో. అలా ఎక్కడో దూరంగా ఉన్నారనుకోండి, 2 గంటల సేపు నిలబడి ఒక్కసారి దగ్గరగా వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలని ఎందుకు తాపత్రయపడతాం? ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళాలన్న కోరిక మనుష్యుడికి సహజంగా ఉంటుంది. అందుకే అలా చూసేశాను కదండి అని వెళ్ళరండి ఎవరు. మహాలఘు దర్శనం ఇచ్చారనుకోండి కోపడతాం మనం. ఎందుకు కోపడతాం? ఏమి నీకు కనపడలేదా అంటే, కనపడడం వేరే, దగ్గరికి వెళితే వేరు. ఏమిటి దగ్గరికి వెళితే వేరు? ఈశ్వరుడి దగ్గర మనం ఈ మాట అంటాం చూడండి. అంతరాలయం దగ్గరికి తీసుకెళ్ళినా అంతరాలయంలో కదలరండి అంటాం. అంతరాలయంలో కదిలితే ఓసారి ముట్టుకోకూడదా అండి? ఓసారి ముట్టుకొనిస్తే ఏమండి తల కొట్టుకోకూడదా అండి? తల కొట్టుకొనిస్తే ఏమండి బయటికి వెళ్ళి 2 పూలు తెచ్చుకుంటాను వేసుకోవచ్చండి? ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడి వైపుకి పరిగెత్తడానికి మీకు అంతర్లీనంగా ఉంది ఈ కోరిక. ఈ కోరిక ప్రపంచపటం మొత్తం మీద ఒక్క భారతదేశంలోనే ఉంది, ఇంకెక్కడ లేదు. దేవాలయంలోకి వెళ్ళిపోవాలని, భగవంతుణ్ణి కౌగిలించుకోవాలని, దగ్గరగా వెళ్ళాలని, చూడాలని మనం పడే పరివేదన ఎవ్వరూ పడరు. ఎందుకని? మన జీవితాలు ఈశ్వరుల్లో కలిసిపోవాలని కోరుకోవడం అంతర్లీనంగా మనకున్నటువంటి సంప్రదాయం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, అక్కడికి వెళ్ళా దాని కింద తల పెట్టలేక ఆ నీటిలో చెయ్యి పెట్టి తీసి చల్లుకున్నారు, కింద పాయల్లోకి వెళ్ళి నమస్కార స్నానాలు చేశారు. ఇప్పుడు ఏమైందో తెలుసా అండి, ఒక విచిత్రం జరిగింది. కింద నుంచి పైకి వెళ్ళిపోతున్నారు కొంతమంది, కొన్ని వేల మంది పైనుంచి కిందకు వచ్చేస్తున్నారు. ఎందుకు ఇలాగా అంటే, ఒరే మళ్ళీ మనకి అవకాశం వస్తుంది ఏంటి, మన పుణ్యం అయిపోతే మనకి కిందకు తోసేస్తారు, పుణ్యం ఉన్నంత కాలం స్వర్గలోకంలో ఉంచి కిందకు తోసేస్తారు, మళ్ళీ కొత్త పుణ్యం సంపాదించేసుకోవాలి. కాబట్టి ఏం చేస్తున్నారట, వాళ్ళందరూ కిందకు వచ్చి గంగలో స్నానం చేసి పైకి వెళ్ళిపోతున్నారు. మహాపాపాత్ములు భూమి మీద ఉన్న వాళ్ళు గంగలో స్నానం చేసి పాపాలపై పైకి వెళ్ళిపోతున్నారు, కిందకు వచ్చేవాళ్ళు పైకి వెళ్ళేవాళ్ళు, కిందకు వచ్చేవాళ్ళు పైకి వెళ్ళేవాళ్ళు, ఓ స్నానం అయిందా అయిపోయిందండి వెళ్ళిపోతున్నాం, ఓ మీరెక్కడికి వెళ్తున్నారు స్నానానికి వెళ్తున్నామని వెళ్ళిపోయేవాళ్ళు. ఎగువకు పోవు బండ్లకు దారి విడివమో అని తిరుమల కొండ మీద రాసినట్టు కిందకు వచ్చేవాళ్ళు పైకి వెళ్ళేవాళ్ళు, కిందకు వచ్చేవాళ్ళు పైకి వెళ్ళేవాళ్ళు, ఒకటికి 4 మాటలు స్నానం చేసేసేవాళ్ళు, దాని వెంట పరుగులు తీసేవాళ్ళు. ఎందుకని? నదీ ప్రవాహం ఇంత గొప్పగా ఒక మనిషి సాధించినది చరిత్రలో ఆయన మీద పడుతోంది, ప్రవహిస్తోంది. ముందు భగీరథ వెళ్తున్నాడు, ఆయన ఇటిడితే తెరుతోంది. వెళ్ళేటప్పుడు నీటి లక్షణం అండి, ఇలా గీత గీసినట్టు వెళ్ళలేదు, లోతుల్లోకి వెళ్ళిపోతోంది, సుడిగుండాలు తిరిగేస్తోంది, ఇలా వంకరగా వెళ్ళిపోతోంది, ఎత్తెక్కడానికి ప్రయత్నం చేస్తోంది, పచ్చటి నురుగు ఏర్పాటు చేసుకుంటోంది, పుట్టల్ని కప్పేస్తోంది, ఇలా వంకరలు తిరుగుతోంది, ఒక్కొక్క చోట వాలుగా ప్రవాహం తిరిగిపోతోంది, ఒక్కొక్క చోట తిన్నగా వెళ్ళిపోతోంది, ఒక్కొక్క చోట తన ప్రవాహమే తనకి ఎదురొచ్చి ఢీకుంటోంది, అందులోంచి తుంపర్లు పుడుతున్నాయి, అలా వెళ్ళిపోతోంది.
వెళ్ళిపోతుంటే వెళ్ళి 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 జిహ్ము మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రాంగణం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అటువైపు పల్లం ఉంది, అటు తిరిగింది. తిరిగి ఒక్కసారి ఇంత నీటి ప్రవాహం వెళ్ళి ఆయన అంతర్ముఖుడై కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉండేటప్పటికి ఇంత నీరు ఆయన యొక్క ఆశ్రమాన్ని కొట్టేసి తీసుకుపోయింది. ఇది చాలా చిత్రంగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, కానీ ఈశ్వరుడు బహుశా ఎదరవీడు ఎప్పుడైనా గంగావతరణం చెప్పాలని అలా పుట్టించాడో. ఏలూరులో మా ఇంటి పక్కనే తమిళేరుండేది. ఆ తమిళేటి గట్టెక్కి కూర్చుంటే ఏరుస్తోంది ఏరుస్తోంది అనేవారు. ఏరుస్తోంది ఏరుస్తోంది అంటే స్కూల్ మానేయడమే. ఇంట్లో భయం, వరదలు వస్తాయని పంపించేవారు కాదు. వెంటనే ఏమిటంటే ఆ ఏటి గట్టెక్కి కూర్చునే వాళ్ళం. ఆ ఏరు వచ్చేటప్పుడు గబ 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 వచ్చేస్తుంటుంది ప్రవాహం. వచ్చేస్తూ పాము విడుతుంది చూశారా, అలాగే వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతూ ఏట్లో అప్పటి వరకు ఈ రజకులు వాళ్ళు చిన్న చిన్న పాకలు అవి వేసుకునేవారు విశ్రాంతికి. వచ్చినప్పుడు ఎంత చిత్రం అంటే ఇలా వచ్చి ఆ పాకలో తెలిపేది అంతే. వీళ్ళందరూ సామానట్టుకుని వచ్చేసేవారు. ఆ పాక నీటి మీద తేలిపోయేది, తనతో పాటు పాకను తీసుకెళ్లిపోయేది. పాక పాకగా పెడుతుంది అనుకుంటున్నారా? ఆ ప్రవాహ వేగానికి కాసేపటికి ఈ కర్రలు ఇటుడిపోయేవి, ఈ కర్రలు ఇటుడిపోయేవి, ఆ ఆకులు అట్టిపడిపోయేవి. ఒక వేగం ఆకులను అటు తీసుకుపోయేది, కొన్ని కర్రలు ఇటు తీసుకుపోయేది, కొన్ని అటు వెళ్ళిపోయేవి, కొన్ని తాటాకులు అక్కడే ఇలా తిరుగుతుండేవి సుడిగుండంలో. అంతే, ఆ వేగానికి అలా వెళ్ళిపోతుంటే జలమయం అయిపోయిందంటారు. తన వేగంలో తీసుకుని వెళ్ళిపోతుంది అందరినీ. ఆ తమ్మిలేటి ఒడ్డున కూర్చునేది అన్ని తీసుకెళ్ళిపోతుంటే అలా విచిత్రంగా చూస్తూ ఉండేవాళ్ళం. ఒక్క చెట్లు మాత్రం స్వాగతం చెప్పినట్టు గట్టు మీద ఉన్నటువంటి తుమ్మ చెట్లు మాత్రం పడిపోకుండా ఆ ప్రవాహంలో ఇలా చేతులు ముంచుతూ మొదట ఆడుకున్నవి ఏమైనా ఉంటే చెట్లే. చేతులు పెట్టి పిల్లలు చూడండి నీళ్ళల్లో చెయ్యెత్తి ఆడుకుంటారు. అలాగా బాలమురళీకృష్ణ గారు చిన్న వ్యంగ్యధ్వని చేశారు సుప్రభాతం చేస్తూ. శంకరుడు పొద్దున్నే నిద్ర లేవకముందు పడుకుని ఉంటాట. అందరిలో చిన్నపిల్లాడు సుబ్రహ్మణ్యుడు కదండి, పెద్ద ఆయన గణపతి. ఆయన చాలా సంస్కారవంతంగా స్నానం చేసి యజ్ఞోపవీతం సంధ్యావందనం ఇవి చేసుకుని నాన్నగారు లేస్తారని కాళ్ళ దగ్గర ఇలా చేతులు కట్టుకుని ఉంచుంటాట. పార్వతీదేవి ముందే లేచి అన్నీ సిద్ధం చేసేసి ఈ చిన్నపిల్లవాడు కదా సుబ్రహ్మణ్యుడిని ఇలా సంకలో పట్టుకుని వచ్చి స్వామివారి పాన్పు దగ్గర పాదాల దగ్గర కూర్చుని ఆయన్ని మెల్లమెల్లగా తట్టి ఏమండి ఏమండి అంటూ ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్యుడు మాత్రం గభాలను దిగిపోయి మంచం తలకట్టుకెళ్ళి తలగడా మీద ఇలా పడుకున్న శంకరుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి తీసుకెళ్లి జటాజూటంలో పెడతాట. గంగమ్మ కదా చల్లగా ఉంటుంది. ఈ చెయ్యి తీసి నుదుటి మీద పెడతాట. మూడో కన్నా అగ్నిహోత్రం కదా వెచ్చగా ఉంటుంది. ఇలా ఆడుకుంటుంటే ఆ పిల్లాడు ఆడుకుంటున్నారని శంకరుడు లేచి కణ 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 ధ్వనులవుతుంటే రెండు చేతులతో సుబ్రహ్మణ్యుడిని తీసుకుని ఆయన బొగ్గలు ముద్దు పెట్టుకుని అప్పుడు నిద్రలేస్తట. అనుభవించారు బాలమురళీకృష్ణ గారు సుప్రభాతం ఎలా ఉంటుంది. ఒక్కొక్కరు ధ్యానమనంద అలా దర్శించారండి. కనుక ఆ వెళ్ళిపోతున్నటువంటి గంగ జిహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని తనతో తీసుకుపోయింది. తీసుకుపోతే ఈయన్ని తీసుకుపోదా అండి అని మీరు అడగచ్చు. గంగ కూడా తీసుకుని వెళ్ళలేదు తపశ్శక్తి అటువంటిది. ఆ భగీరథుడి యొక్క రథం వెనకాతల వెళ్ళి 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 పాతాల లోకంలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత తమ పితృదేవతల యొక్క భస్మరాశుల్ని చూపించి దీని నుంచి ప్రవహించమని చేతులొగ్గి నమస్కరించి అడిగాడు. ఆ భస్మరాశుల నుంచి గంగ ప్రవహించింది. ప్రవహించగానే ఎవరి శరీరమునకు సంబంధించిన భస్మరాశులలా పడిపోయి ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉత్తర క్షణం దాహశాంతిని పొంది 60,000 మంది సగరులు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. ఇలా ఒక్క భగీరథుడు ప్రయత్నం అన్నది ఎంత ముఖ్యమో, చిత్తశుద్ధి ఎంత ముఖ్యమో చూపించి పైన ఉన్న వాళ్ళని ఊర్ధ్వలోకాలకు పంపాడు. కింద ఉన్న వాళ్ళకి వంశము లేకుండా బాధపడకుండా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని వర్షింపజేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు పిలవకుండా పరిగెత్తుకొచ్చాట. పరిగెత్తుకొచ్చి భగీరథుణ్ణి చూసి కౌగిలించుకుని అన్నాడు ఆ రాజుతో, భగీరథుడితో అన్నాడు, భగీరథ ఇంకా లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రయత్నం చెయ్యవలసి వస్తే దాన్ని భగీరథ ప్రయత్నం అని వస్తుంది లోకంలో. అన్నిటిని మించి ఇన్ని కష్టాలకి ఓర్చి ఓర్పుతో ఈ పాయని పాతాళానికి తెచ్చావు కనుక ఈ పాయకి భాగీరథి అని పేరు. నీ పేరే వస్తుంది ఈ గంగా ప్రవాహానికి. తెలిసి కాని తెలియక కాని ఎన్ని పాపములు చేసిన వారైనా సరే ఈశ్వరుడు అంతటి శక్తివంతుడే,
అంతటి బలవంతుడే, గోకర్ణ క్షేత్రమంత గొప్పదే, అంత దయాళువే, ఆయన శరీరమునకు తగలడం వలనే గంగకి ఇప్పటికీ ఎప్పటికీ ఎంతమంది పాపాలు కడిగినా కడగగలిగినటువంటి శక్తి నిలబడుతోందని నమ్మి గంగావతరణ కథని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడినటువంటి ఆ గంగాధరుడి యొక్క పాదములను దర్శించి ఆ తెల్లటి పాదాలకి ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు ఈ గంగావతరణ కథని అనుమానాలు పెట్టుకోకుండా విని నమ్మి నమస్కరిస్తున్నారో అటువంటి వారికి ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరాం శుభం యశ్శృణోతి చకాకుత్స సర్వాన్ కామానవాప్నుయాత్. అసలు వాల్మీకి మహర్షి ఎక్కడ చెప్పరు ఫలశ్రుతులు. అలాంటి వారు షణ్ముఖోత్పత్తికి గంగావతరణానికి ఫలశ్రుతి చెప్పారు. ఎవరు పరమ పూజ్య భావముతో నమ్మి నమస్కరించి విశ్వాసముతో గంగావతరణము వింటున్నారో అటువంటి వారి యొక్క సమస్తమైన కోరికలు తీరుతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి, వారు ఎన్ని పాపములను ఇతపూర్వము చేసిన వారైనా ఆ బాధలు పొందకుండా వారి పాపములను మానసికంగా గంగా దర్శనం చేస్తూ విన్నారు కనుక ఆ పడిపోతున్న గంగ యొక్క శబ్దాన్ని ఇక్కడ మనస్సులో వింటే రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు చెగ్గలించుతున్న భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అంటూ ఆ గంగాధరుడికి ఎవరు నమస్కరిస్తున్నారో అటువంటి వారందరికీ సర్వే పాపాః ప్రణశ్యంతి. గంగా స్నానం కాదు, గంగావతరణమే విన్నారు కనుక వారి పాపములు పటాపంచలైపోయాయి. ఆయుక్కీర్తిశ్చ వర్ధతే, వారి యొక్క ఆయుర్ధము చక్కగా వృద్ధిలోకొచ్చి వారు దీర్ఘాయుష్మంతులవుతారు, చిరంజీవులవుతారు. వారికి ఏమి అపమృత్యు దోషం ఉండదు, ఏ ప్రమాదములు రావు. కీర్తిశ్చ వర్ధతే, చక్కటి కీర్తి పొందుతారు. కీర్తి ఎప్పుడు పొందుతారండి మీరు చెప్పండి, కీర్తి ఎప్పుడు వస్తుంది? ఆయన్ని చూడగానే అమ్మ మహానుభావుడండి నమస్కారం పెడదామని ఎప్పుడు అంటారు? సద్గుణములు కలిగినటువంటి వాడు, సత్కర్మానుష్ఠానము కలిగినటువంటి వాడు అయితే కీర్తి ఉంటుంది. అంటే ఈ గంగావతరణము వినడము చేత మనస్సు మారి భగవంతుడి వైపుకి మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్ఠానము కలిగి వేరొకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకము చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుచున్నాడు. కనుక ఆయుక్కీర్తిశ్చ వర్ధతే, అంత పరమ పవిత్రమైనటువంటి గంగావతరణ ఆఖ్యానాన్ని ఇవాళ మీకు చాలా గొప్ప రోజు సోమవారం ప్రదోషవేళ శివాష్టోత్తరం చదువుకుని శివమహాపురాణ వ్యాఖ్యానాంతర్గతంగా మనం గంగావతరణ ఘట్టాన్ని స్వామి సన్నిధానంలో కూర్చుని చెప్పుకున్నాం. మనం ఎంత భాగ్యవంతులం, ఈశ్వరుడి యొక్క హద్దులే మీ కారుణ్యం. వినేటప్పుడు మామూలుగా వినడం కాదు, ఇలా ముక్కున వేలేసుకోకుండా వినలేనటువంటి లీల ఏది ఉన్నదో, ఎంత చమత్కారమైనటువంటిదో, ఎంత కారుణ్యమూర్తియో ఆవిష్కరించేది. ఏది విని ఏది ఒక్కసారి తలుచుకుంటే మన పాపములు పటాపంచలైపోతాయో భక్తినిస్తుందో అటువంటిది. పేరు చెప్పన చిన్న సస్పెన్స్ ఉంచితే బాగుంటుంది. మధ్యాహ్నం భోజనానికి రండి, ఏం వండుతానో చూద్దరు కానీ, అంటే ఎప్పుడు ఒంటి గంట అవుతుందా అని ఇలా వాచి చూసుకున్నటువంటి భర్తలా, రేపటి రోజున ఈశ్వరుడు అంత పరమ పవిత్రమైన ఆఖ్యానమును నా చేత చెప్పించి మిమ్మల్ని వినేటట్టు చేసి ఉభయులను ఉద్ధరించుగాక అని పరమేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ